తప్పు. తరువాయి భాగానికి స్వాగతం. జరిగిన కథ. వెండిమప్పు యజమాని సదాశివరావు గారు భార్య లలితమ్మ గారి ప్రోత్సాహం వల్ల తమ ఏకైక పుత్రిక ఇందిరను మోహన్కిచ్చి వివాహం చేయాలని నిశ్చయించి పై చదువులకి అతన్ని అమెరికా పంపుతారు. మోహనుడు అమెరికా వెళ్లిన కొద్ది కాలానికి లలితమ్మగారికి గిరిరాజు కలుగుతాడు. ఇందిర ఈ సంగతి తెలిపితే మోహనుడు పట్టి పట్టనట్టు సమాధానం రాస్తాడు. మొదటే కీడు శంకించిన లలితమ్మగారు కూతురు పెళ్లి చూడకుండానే దిగులతో కన్ను మూస్తారు. పసికందు గిరిరాజుకి తల్లిలో లోటు తెలియకుండా ఇందిర పెంచుతూ ఉంటుంది. మోహనుడు అమెరికాలో చదువు ముగించుకుని స్వదేశానికి బయలుదేరతాడు. అతడికి స్వాగతం చెప్పేందుకు రావుగారు బొంబాయి ప్రయాణమవుతారు. అతను ఇందిరను కలవటానికి వాళ్ళ ఊరు వస్తున్నాడు. తర్వాత ఏమైందో తెలుసుకుందామా? కథలోకి వెళ్ళిపోదాం. ట్రైను సద్దు వినపడింది. తండ్రి కూతుళ్ళిద్దరూ బయటికి ఆతృతగా వచ్చారు. ఇప్పుడు ఇందిర అన్నీ మరిచి కళ్ళు మాత్రమే అయ్యింది. ట్రైను నిలిచింది. రావుగారు ముందుకు వెళ్ళి మోహనుడి కరస్పర్శ చేశారు. మోహన్ ట్రైన్లో నుంచి దూకాడు. కొంచెం దూరంలో నిలిచిన ఇందిర రెండడుగులు ముందుకు వేసింది. మోహనుడు ఆమెను చూశాడు. నాలుగు కళ్ళు కలిశాయి. రెండు క్షణాలు ఇద్దరు ఈ లోకాన్నే మర్చిపోయారు. మోహనుడు ఇందిరను చూసి అందంగా నవ్వాడు. ఇందిర పెదిమలపై వికసించబోయిన మందహాసం ముకుళించింది. ఆమె భావనలన్నీ కట్టకట్టుకుపోయాయి. ఇందిర మొహం పాలిపోయింది. నుదుటిపైన స్వేద బిందువులు మెరిశాయి. నేలకు అతుక్కుపోయిన కాళ్ళు అస్థిరమయ్యాయి. దేహం కంపించింది. రాగవీణ తంత్రులు తెగిపోయాయి. మరుక్షణంలో ఇందిర తేరుకుంది. నిర్జీవమైన నవ్వు ఎండిన పెదవులను ఆక్రమించుకుంది. మోహనుడు దగ్గరకొచ్చాడు. తనకు తెలియకుండానే రెండడుగులు వెనక్కి వేసింది ఇందిర. ఇందిర, కులాసాయేనా? ఆ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి. చాలా రోజులైంది. అవును, ఈరోజు వచ్చిందంటే నమ్మడానికే వీల్లేకుండా ఉంది. అవును, నాకు అలాగే ఉంది. నేను విదేశాలకు వెళ్ళి అక్కడ రెండేళ్లు ఉండటం ఓ కలలాగా ఉంది. కళ, ఎంత త్వరగా రెండేళ్లు గడిచిపోయాయి. నేను విదేశానికి బయలుదేరటం నిన్న చూసిన నాటకంలాగా నా మనసులో నుంచి మాయం కాకుండా ఉంది. నాటకం, నాటకం. ఇందిర మాట తడబడింది. మోహనుడి సామాన్లు దింపించుకుని రావుగారు మోహనుడి దగ్గరకొచ్చి భుజం తట్టి ఇహ వెళదామా అన్నారు. వెళదాం ఇందిరా అన్నాడు మోహన్. వెళదాం అంది ఇందిర. రావుగారు డ్రైవర్ పక్కన కూర్చున్నారు. వెనుక సీటులో ఇందిర మోహన్ కూర్చున్నారు. కారు బయలుదేరింది. రావుగారు మోహన్ మాట్లాడుతూనే ఉన్నారు. మోహన్ తన అనుభవాలను ఎంతో రసవత్తరంగా వర్ణిస్తున్నాడు. అతడి వర్ణన మాట తీరులను రావుగారు మెచ్చుకుంటూ తలోపుతూనే ఉన్నారు. మోహనుడు తమాషాగా మాట్లాడినప్పుడల్లా రావుగారు నిండుగా నవ్వుతున్నారు. ఆ మాటల్లో కలవకుండా ఇందిర బయటకు చూస్తోంది. తాను పట్టుకున్న ఆధార స్తంభం కూలిపోతోందనిపిస్తూ ఉంది ఇందిరకు. ఇందిర మౌనంగా ఉండటం గమనించి రావుగారు, ఇందిరా అలా ఉన్నావేమమ్మా అన్నారు. తండ్రి పిలుపుతో అన్యమనస్కురాలైన ఇందిర ఉలిక్కిపడి, ఏమన్నావు నాన్నా అంది. అలా ఉన్నావేమమ్మా అన్నారు రావుగారు మళ్ళీ. ఏం లేదే అంటూ చిన్నగా నవ్వింది ఇందిర. మితిమీరిన సంతోషంతో హృదయం నిండుకోగా మాట్లాడలేకపోతోందని ఊహించి మనసులోనే నవ్వుకున్నారాయన. మోహనుడు సంశయంతో నిండిన ఓరచూపు ఒకటి విసిరాడు ఇందిర వైపు. ఇందిర బయటకు చూస్తూనే ఉంది. మోహనుడికి ఆమె దగ్గరగా జరిగి కూర్చోవాలనిపించినా ఎందుకో అలా చేయటానికి ధైర్యం చాలలేదు. మెరుపుతారా పోర్టికోలో కారు ఆగింది. పైమెట్టు మీద పనిమనిషి గిరిని ఎత్తుకుని నిల్చుంది. తండ్రిని అక్కను చూడగానే చప్పట్లు కొడుతూ క్రిందకి వంగాడు. తన వైపు చాచిన తమ్ముడి చిన్నారి చేతుల వంక చూడనట్టుగానే లోపలికి వెళ్ళిపోయింది. సరళంగా ఉన్న మోహనుడి మొహం అకస్మాత్తుగా గంభీరమైపోయింది. రావుగారు బిడ్డనందుకుని బావరా బాబు అన్నారు. మోహనుడు బిడ్డను పరీక్షగా చూశాడు. సంవత్సరం 2 నెలల పిల్లాడు, 3 ఏళ్ల పిల్లాడిలా అగుపిస్తున్నాడు. దేహపు పెరుగుదలకి తగ్గ చురుకుదనం,
ఉత్సాహం వాడి ఆటల్లో కనిపిస్తూ ఉంది. గిరి కొత్త మనిషిని విప్పారిన కళ్ళతో చూస్తూ తండ్రి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. పావరా బాబు పుట్టడంతోనే తల్లిని పిరింగాడు మోహన్ రావు. ఈరోజు లలిత ఉంటే ఎంత సంతోషించేదో. మీ పెళ్లి చూడాలనే కోరిక తీరకుండానే పోయింది, ఏం చేస్తాం? గిరి పుట్టేటప్పుడే కొరడా చేతిలో పట్టుకుని పుట్టి ఉండాలి. చచ్చా అనకండి, బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టాడు అల్లరి పిల్లాడు అంటూ మోహన్ బిడ్డ బుగ్గ మీద మృదువుగా ఒక చిన్న దెబ్బ వేశాడు. దేవుడు ఒక రూపంలో ఇస్తే ఇంకో రూపంలో లాక్కుంటాడు. రావుగారు ఆత్మీయులతో చెప్పుకున్నట్లు మోహనుడి వద్ద తమ బాధను వ్యక్తపరిచారు. పనిపిల్ల స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రావుగారు మోహనుడిని అతని కోసం ప్రత్యేకించిన గదికి తీసుకువెళ్ళి, ఇక మీరున్నారు, ఇందిరా ఉంది, సంకోచపడకండి, ఇది మీ ఇల్లే అనుకోండి అని చెప్పి కొడుకుని ఎత్తుకుని వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న పడక కుర్చీలో కూలబడ్డాడు మోహన్. అలాగే పడుకుని యోచన సమాధిలో మునిగిపోయాడు. ఇందిర వచ్చి భోజనానికి లేవండి అన్నప్పుడే మేలుకున్నాడు మోహన్. ప్రయాణం పడలిక అంటూ ఇందిరను చూసి నవ్వి బూట్లు విప్పసాగాడు. ఇందిర నిస్సారంగా నవ్వింది. నాటకం నాటకం అని ఆమె మనసు గోలపెట్టింది. ఇందిర, నేను అమెరికాలో ఉన్నప్పుడు అంటూ మోహన్ తల పైకెత్తేసరికి అక్కడ ఇందిర లేదు. మోహనుడు చకితుడయ్యాడు. మోహనుడు భోజనాల దగ్గర గదిలోకి వెళ్ళేసరికి పీట మీద కూర్చున్న రావుగారు రండి రండి అన్నారు. మోహనుడి కోసం రకరకాల పిండి వంటలు చేయించారు. లలిత ఉంటే మిమ్మల్ని ఇంతటితో వదిలేదే కాదు, ఎంత ఉపచారం చేసేదో, అల్లుడి కోసం ఎన్ని రకాల భక్ష్యాలు చేయించేదో. పాపం ఇందిర ఏమీ తెలియని పిల్ల. ఇంటి బాధ్యత అంతా ఇప్పుడు ఇందిర మీదే పడింది. ఇహ పెళ్లి పనులు, జిలేబీ వేయిన నాన్న? ఇందిర వారి మాటలకు అడ్డు తగిలి ప్రశ్నించింది. నాకొద్దమ్మా, మీ వారికి వెయ్యి అన్నారు రావుగారు. మోహనుడు జిలేబీ వేయించుకుని, ఇలాంటివేవి అక్కడ దొరకనే దొరకవు, మన తిండి కోసం మొహం వాచిపోయాననుకోండి అన్నాడు. మోహన్ భోజనం చేస్తూ ఎదురుగా ఒక జిలేబీ చప్పరిస్తూ కూర్చుని గిరివైపే చూస్తున్నాడు. ఇక చారులే బాబు అన్నారు రావుగారు కొడుకుని. మోహనుడు తదేకంగా గిరినే చూస్తూ, గిరి అచ్చం మీలానే ఉన్నాడు అన్నాడు. ఇందిర వచ్చి గిరిని ఎత్తుకుంది. కానీ గిరికి అంత త్వరగా అక్కడ నుంచి కదలాలం లేదు. కాళ్ళు చేతులు జాడిస్తూ ప్రతిఘటించాడు. కానీ ఇందిర బలవంతంగా తీసుకువెళ్ళింది. పిట్ట ఏడుపు వినలేక, ఇక్కడే ఉండనివ్వు ఇందిరా అన్నారు రావుగారు. కానీ ఇందిర వెనక్కి రాలేదు. భోజనాలయ్యాక మోహనుడు పడుకున్నాడు. మేలుకునేసరికి గంట 5 అయింది. ఇందిరే గదిలోకి కాఫీ టిఫిన్ తెచ్చిచ్చింది. తోటలో అలా తిరిగి వద్దామా అన్నాడు మోహన్. అలాగే తయారవ్వు. తయారుగానే ఉన్నాను, చేతిలో కత్తి లేదే. మీరు బయలుదేరండి, ఇప్పుడే తీసుకుని వస్తున్నా. ఆత్మరక్షణ కా నా రక్షణకా, రెండూను. మోహనుడు మొహం కడుక్కుని తల దువ్వుకుని బయలుదేరాడు. ఇందిర మామూలుగా కత్తి పట్టుకుని బయలుదేరింది. దోవలో కనిపించిన పుట్టయ్య వాళ్ళిద్దరినీ చూసి కొంటెగా నవ్వాడు. ఇందిర కోపంతో గుట్లురిమి చూసింది. కాసేపు ఇద్దరు తోటలో తిరిగారు. ఎక్కువగా మాట్లాడటం లేదు ఇద్దరు. మౌనాన్ని భరించలేక మోహనుడే అప్పుడప్పుడు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. కూర్చుందామా? ఎక్కడ కూర్చుందాం? నీతో చాలా మాట్లాడాలి. అలా సెలయేటి దగ్గరకు వెడదాం. చాలా దూరమా? లేదు, దగ్గరలోనే ఉంది. కొండలలో నుంచి ప్రవహించే నీటి ప్రవాహం ఇప్పుడు చాలా బాగుంటుంది. సరే పద. ఇందిర దారి చూపుతూ ముందుకు నడిచింది. మోహనుడు ఆమెను అనుసరించాడు. ఇందిర సెలయేటిలోనే ఉన్న ఒక రాయి మీద కూర్చుంది. మోహనుడు ప్రక్కనే ఉన్న ఇంకో రాతి మీద కూర్చున్నాడు. మోహనుడు చుట్టూ కలియ చూశాడు. ఎక్కడా జనసంచారం లేదు. మోహనుడు చెప్పే విషయాలను వినటానికి సిద్ధంగా ఉన్నట్టు కూర్చుంది ఇందిర. మోహనుడు చేతులు పిసుక్కుంటున్నాడు. ఇందిర కళ్ళు తప్పించుకుంటూ చుట్టూ చూస్తున్నాడు. పావుగంట గడిచినా అతడు ఏమీ మాట్లాడకపోయేసరికి ఇందిర, ఏమో చెప్పాలన్నారు అంది. ఎలా చెప్పాలో తెలియటం లేదు. అంత కష్టమా? కొంచెం కష్టమే. నువ్వు ఏ విధంగా తీసుకుంటావో నాకు తెలియదు. శాంతంగా వింటాను, ధైర్యంగా చెప్పండి. కానీ ఎలా చెప్పను? నోరు రావటం లేదు. ఒక మాట మాత్రం చెప్పగలను. మీ అందరి ముందు నేను అపరాధిని.
మీ క్షమ యాచించే యోగ్యత కూడా నాకు లేదు. ముందు అపరాధం సంగతి చెప్పండి, తర్వాత క్షమించే విషయం చూద్దాం. ఎలా చెప్పను ఇందిరా, నేను చెప్పే విషయం అందరికన్నా ఎక్కువగా నిన్ను బాధ పెడుతుంది. నువ్వు నన్ను క్షమించాలి. అసలు సంగతి తెలియందే ఎలా చెప్పను? ఈ క్షణాన్ని ఎలా ఎదుర్కోవటమా అని ఈ నిమిషం దాకా ఆలోచిస్తూనే ఉన్నాను ఇందిరా అన్నాడు మోహన్ అతి దీనంగా. ఏమిటి అంది ప్రశాంతంగా ఇందిరా. నిన్ను చేపట్టడానికి నా మనసెత్తుకో ఒప్పుకోవటం లేదు ఇందిరా. ఇందిర మాట్లాడలేదు. ఇందిర బదులు చెప్పకపోయేసరికి మోహనుడు కంగారుగా మళ్ళీ ఇందిరా అన్నాడు. ఏమిటి, ఏవైనా మాట్లాడు ఇందిరా, మౌనంగా ఉండి నన్ను వేధించకు. ఏం చెప్పను, ఏవైనా సరే నన్ను తిట్టు కొట్టు, కృతజ్ఞత లేనివాడు అని శపించు. ఒక మనిషి ఇంకో మనిషిని ఎన్ని రకాలైన దైహిక మానసిక బాధలు పెట్టగలడో అన్ని హింసలు పెట్టు. చిత్రవధ చెయ్యి, కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు, అంతేనా? మోహనుడు అవమానంతో తల వంచాడు. అంతేనా? అవును. మోహనుడు ఇందిరల నుంచి ఓ పెద్ద జ్వాలాముఖి ఉద్భవిస్తుందని ఊహించాడు. ఆమె హృదయాన్ని దహించే జ్వాల వెండుమబ్బునంతా వ్యాపించి దహించి వేస్తుంది అనుకున్నాడు. ప్రళయాన్ని ఎదురుచూశాడతను. ఆమె కళ్ళ నుండి ప్రవహించే కన్నీటి ధారలతో ఆ సెలయేరు సముద్రంగా మారుతుందనుకున్నాడు. కానీ ఇందిర నుండి ఏ విధమైన ప్రతిక్రియ కానరాలేదు. ఇందిర కళ్ళ నీళ్లు పెట్టుకుంటే తను ఎలా ఓదార్చాలో అతడు ముందే ఆలోచించాడు. తిట్ల పరంపర తన మీద వర్షిస్తే తన్ను ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకున్నాడు. ఆమె జ్వాలాముఖిగా మారితే ఏ హిమవత్ పర్వతాన్ని ఆమె ముందు ఉంచాలా అని ఆలోచించాడు. కానీ ఇందిర నిర్వికారంగా శిలాబాలికలా కూర్చుంది. ఏమైనా చెప్పు ఇందిరా అని వేడుకున్నాడు మోహన్. చెప్పటానికేమీ లేదు. అంటే అప్పుడు జరిగిన వాగ్దానంతో మనిద్దరం పరస్పర బంధితులమనేనా నీ అభిప్రాయం? మీ నాన్న నా చదువుకి డబ్బు ఖర్చు పెట్టారు నిజమే, కానీ దాన్ని అప్పు కింద లెక్కవేసి నేను ఉద్యోగంలో చేరాక నెలకింత అని పంపించి అప్పు తీర్చివేయడానికి సిద్ధంగా ఉన్నాను. డబ్బుతో నన్నెవరూ కొనుక్కోలేరు. నేనేం కొట్లోని వస్తువునా కొనుక్కోవడానికి? మోహనుడు ఆమె భావనలను రెచ్చగొట్టి శాంతి సముద్రం నుండి బయటికి లాగటానికి నోటికొచ్చినట్లు వాగాడు. ఇందిర, ఇప్పుడు మిమ్మల్ని కొనుక్కునేవాళ్ళు ఎవరు అంది. నన్ను విడుదల చేయిందిరా, నా స్వాతంత్ర్యాన్ని నాకిచ్చే. మీ ఇంట్లో నౌకరుగా ఉంటాను. నౌకరుగా ఉండటానికి అమెరికా వరకు వెళ్ళాలా? నేను దేనికైనా సిద్ధమే, నిన్ను పెళ్లి చేసుకోవటానికి తప్ప. ఇందిర భర్తగా ఉండటానికంటే ఇందిర నౌకరుగా ఉండటం మంచిది, అంతేనా అంటూ ఇందిర కిలకిలా నవ్వింది. మోహనుడు గాభరాగా ఆమె వైపు చూశాడు. నాకు పిచ్చెత్త లేదు, భయపడకండి. నా ప్రశ్నకు బదులు చెప్తారా? అడుగు. నన్ను మీరు పెళ్లి చేసుకోకపోవటానికి కారణమేమిటి? మిమ్మల్ని అల్లుడిగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే విదేశాలకు పంపించారు నాన్న. ఇప్పుడు చదువు పూర్తి చేసి నన్ను విడుదల చేయాలటంలోని భావమేంటి? మీ నాన్న ఇచ్చిన డబ్బును అప్పుగా, మా నాన్న వడ్డీ వ్యాపారం చేసే వాళ్ల కోవకు చెందినవారు కాదు. ఇస్తే ప్రేమతో ఇస్తారు లేదా? లేకపోతే? మోహనుడు కుతూహలంతో అడిగాడు. ధర్మార్థంగా ఇస్తారు. చెంప మీద చెల్లున చరిచినట్లయింది మోహనుడికి. మీ నాన్నగారి దానం నాకు అక్కర్లేదు అన్నాడు తీక్షణంగా. దానం చేసినా యోగ్యత ఉన్నవారికి చెయ్యాలి. ఇక చారించు ఇందిరా, విదేశాల్లోని వన్నెల విసునకర్రలను చూసిన మీకు నేను అతి సామాన్యంగా కనపడుతున్నానా? కారణం అది కాదు. కారణం నాకు తెలియదు. నిన్ను పెళ్లి చేసుకోవటానికి నా మనసు అంగీకరించడం లేదు. మీరు ఇంకెవరినన్నా ప్రేమిస్తున్నారా? లేదు. విదేశాల్లో ఏదైనా గొడవ చేసుకుని వచ్చారా? లేదు. అయితే మీరు నిరాకరిస్తున్న దానికి కారణం తెలిసింది. ఏమిటి కారణం? గిరి. మరి ఇక చాలు, నేనేమి పసిపిల్లను కాను. రైల్వే స్టేషన్లో మిమ్మల్ని చూసిన వెంటనే అనుకున్నాను, నేను విదేశాలకు పంపిన మోహన్ కాడితడు. అదే దేహం, అదే పొడుగు, అదే రూపం, కానీ ఈ మోహనుడు వేరు. ప్రియురాలి దగ్గరకు తనంతలు తాను వచ్చి వాలే ప్రియుడికి
బలవంతంగా ఇహవిధి లేక వచ్చే మనిషికి వ్యత్యాసం కనిపెట్టలేనా? ఇంత సూక్ష్మం తెలిసిన నీకు నేను విదేశాలకు వెళ్ళేటప్పుడు. సంకోచంతో మిగిలిన మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. నా కోసమే నన్ను చేపట్టడానికి ఇష్టపడ్డారనుకున్నాను. అదీ కాక అప్పుడు నేను 2 ఏళ్ళు చిన్నదాన్ని. ఈ 2 ఏళ్ల అనుభవం జీవితం నాకు నేర్పింది. మీకు కావలసినది మా నాన్న ఆస్తి ఇందిరా. మా నాన్నకు ఒక్కతనే కూతుర్ని కనుక ఆస్తి అంతా నాకే వస్తుందన్న నమ్మకంతో నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు. మీ కళ్ళల్లోని కాంతిని ప్రేమజ్యోతి అని భ్రమించాను, కానీ ఆనాడు మీ కళ్ళల్లో వెలుగుతున్నది ధనదాహం. మోహనుడు కొంచెం కోపంతో, అలాగే అనుకో, నీ అభిప్రాయాలతో నేను ఏకీభవించను. నన్ను గురించి నీ ఇష్టం వచ్చినట్లు అనుకో, కానీ నాదొక్కటే కోరిక, నన్ను విడుదల చెయ్యి అన్నాడు. ఇందిర తిరస్కారంతో, నేనేమీ మిమ్మల్ని కట్టివేయలేదే అంది. అయితే రేపే ఈ విషయం మీ నాన్నతో చెప్పనా? ఆత్రంగా అడిగాడు మోహన్. మీకు వెండి బొబ్బులోనే ఐక్యమైపోవాలని ఉందా ఏ? ఇందిర అడిగింది. అంటే? మోహనుడు ఆశ్చర్యపడ్డాడు. మా నాన్నగారు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో మీకు తెలియదు. నిజం చెప్పాలంటే ఈ పెళ్ళి ఆయనకి ఇష్టం లేదు, నన్ను నొప్పించరాదనే ఒప్పుకున్నారు. ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసా? ఎంత ప్రేమ! ఈ రాతితో నా పెళ్లి చేయించమని అన్నా సరే వెంటనే చేయిస్తారు. పానబొజ్జ రంగడిని ప్రేమిస్తున్నానంటే రేపే వాడికిచ్చి పెళ్లి చేస్తారు. సరే అన్నాడు మోహన్ అసహనంతో. కొన్నేళ్ల క్రిందటి సంగతి. అప్పుడు నాకు 12 ఏళ్ళుంటాయి. మామూలుగానే కత్తి చేతిలో పట్టుకుని తిరుగుతున్నాను. అప్పుడు ఇక్కడ కూలి మురగా అనే ఉండేవాడు. ఒకనాడు ఒంటిగా కనిపించిన నన్ను కొంటె మాటలతో ఏడిపించాలని చూశాడు. ఏమీ తెలియని ముక్తావస్థలో ఉన్న నేను దిగ్భ్రమ చెందాను. చేతిలోని కత్తితో వాడి వీపు మీద ఒక్క దెబ్బ వేశాను. వాడు క్రింద పడ్డాడు. నేను ఏడుస్తూ ఇంటికి పరిగెత్తాను. దిక్కుతోచకుండా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాను. మా నాన్న ఉగ్రమూర్తి అయి లేచి బీరువాలో నుంచి పిస్తోలు తీసుకుని ఏడివాడు అన్నారు. అప్పటి ఆయన రౌద్రాకారం చూసి బెదిరిపోయాను. ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేదనుకున్నాను. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయనకు అంత కోపం రాగా నేను ఎప్పుడూ చూడలేదు. భయంతో మాట్లాడలేదు. పద అని నన్ను గద్దించి చేయి పట్టుకు లాక్కుపోయారు. ఈ గొడవ తెలిసి కూలీలు మురుగడని కనపరచకుండా దాచారు. నాన్నగారు తోటంతా గాలించారు. చేతిలో పుస్తోలు పట్టుకుని ముంద ఆయన వెనక ఏడుస్తూ నేను తోటంతా 3 ప్రదక్షిణాలు చేశాం. ఆ రోజు వాడు కనపడి ఉంటే వెంటనే పిస్తోలుకి ఆహుతి అయ్యేవాడు. తర్వాత పుట్టయ్య మరికొందరు కలిసి మా నాన్నగారిని శాంతపరిచారు. వాడు తాగాడు, తెలివిలేక అలా చేశాడు అని చెప్పారు. తర్వాత తోటలో అడుగుపెట్టే ధైర్యం లేకపోయింది మురుగడికి. ఒకమారు నాన్నగారు బెంగళూరు వెళ్ళినప్పుడు ప్రక్క తోట నుండి వచ్చి నా కాలు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు. చిన్నమ్మగారు, తాగి తప్పు చేశాను, మీ కత్తితోనే నన్ను నరికేస్తే బాగుండేది. నా తప్పు కడుపులో పెట్టుకోకండమ్మా. అమ్మ కూడా అతడిని ఓదార్చింది. ఏం చేయగలనురా, ఒక్కోసారి ఇలా అనుకోనివి జరుగుతాయి, కానీ నువ్వు మాత్రం ఆయన కళ్ళబడకు. ఇందిరకు ఏ విధమైన అపచారం జరిగినా ఆయన సహించరు. ఒక్క చిన్న మాట, ఇందిరకు ఏమీ కష్టం తగలకూడదు. ఇది గుడ్డి వ్యామోహమేమో అనిపిస్తుంది నాకు. ఇందిరను నొప్పించిన వాడు ఈ భూమి మీద ఉండకూడదు. ఇది ఆయన అభిప్రాయం. కాస్త జాగ్రత్తగా మసలుకో అని చెప్పి పంపించింది అమ్మ. చంద్రుడు నెత్తిమీదకొచ్చాడు. వెన్నెల్లో భావోద్వేగపు వేడిమితో ఇందిర కళ్ళు ప్రజ్వలిస్తున్నాయి. ఇందిర మాటలు విని చల్లని వెన్నెల రాత్రిలో కూడా అతడి ఒళ్ళంతా చెమట పట్టింది. భయంతో దేహాత్యంతం వణికిపోయాడు. అయితే మీరే ఈ విషయం నాన్నగారితో చెప్తే నా హృదయానికి తగిలిన దెబ్బ ఎలాంటిదో ఆయన తెలుసుకుంటారు. మీకు ప్రాణం మీద ఆశ ఉంటే మీరు ఈ విషయం ఆయనతో చెప్పకండి. ఇక వేరే దారేముంది, నేనే చెప్తాను. ఎవరు చెప్తావు ఇందిరా? మోహన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదనా? మరి, ఇందిర క్షణకాలం ఆగి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పింది. అలా చెప్పను. మోహనుడిని పెళ్లి చేసుకోవాలనే ఆపేక్ష నాకు లేదు. ఆయన్ను ఎంచుకునేటప్పుడు పొరపాటు చేశాను. అతడితో నా జీవితం సుఖంగా గడవదనిపిస్తోంది అని చెప్తాను. ఇందిరా, నేనే అలా చెప్పినట్టయితే? ఇందిర అతి ప్రయాసతో చెప్పింది. ఒకవేళ మనం దేహ సంబంధం కలిగి ఉన్నామని చెప్పినా మా నాన్న నన్ను మీకిచ్చి పెళ్లి చెయ్యరు.
ఆ ధైర్యం ఆ నమ్మకం నాకుంది. ఇందిరా, ఆయన ప్రేమే ఒక్కోసారి నన్ను భయపెడుతుంది. నేను ఎప్పుడూ మిమ్మల్ని కట్టి ఉంచాలని ప్రయత్నించలేదు. మా నాన్న నుండి తప్పించుకోవాలంటే మీకున్న దారి ఇదొక్కటే. మీరు ఆయన ముందు తప్పంతా నాదే అయినట్లు ప్రవర్తించండి. నన్ను పెళ్లి చేసుకోవటానికి ఆత్రంగా ఉన్నట్టు నటించండి. నన్ను వదిలి వెళ్ళటం మీ చేత కాదన్నట్లు అభినయించండి. మొత్తం మీద నాయక చేత తిరస్కరించబడిన భగ్న ప్రేమికుడు అవ్వాలి మీరు. ఇందిరా అంటూ మోహనుడు రాతి మీద నుండి దూకి ఇందిర దగ్గరికి వచ్చాడు. ఆగండి అంది ఇందిర అధికార స్వరంతో. మోహనుడు అక్కడే నిలబడ్డాడు. ఇందిర రాతి మీద నుంచి దిగి నీళ్ళల్లో ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వచ్చింది. వెన్నెల కాంతిలో ఆమె మొహం తెల్లటి బబ్బులా పాలిపోయి ఉండటం గమనించాడు మోహన్. ఇందిర, ఇహ మాట్లాడే ఓపిక లేదు నాకు. నా మానానికి నన్ను వదలండి అని తిరిగి చూడకుండా చకచకా నడిచింది. తోట పరిచయం ఉన్న ఇందిర కళ్ళు మూసుకున్నా సులువుగా నడిచిపోగలదు. తన యోచనలతో మయమరిచిన ఇందిర ముందుకు సాగింది. హృదయంలో రేగిన తుఫానుని అదుపులో పెట్టుకోవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది ఇందిర. ఇందిర అన్న ఆర్తనాదం ఆమెను ఈ లోకంలో పడేసింది. వెంటనే వెనుతిరిగి చూసింది. నరికి పడేసిన చెట్టు తగిలి మోహనుడు సుమారు 25 అడుగుల క్రింద ఉన్న గుంటలోకి దెబ్బ నుండి జారిపోయాడు. పిడుగుపడ్డట్టయింది ఇందిరకు. మరుక్షణంలో మేలుకుని దెబ్బ మీద నుండి క్రిందకి పరిగెత్తింది. అతని దేహం రాతికి కొట్టుకున్నప్పుడు అమ్మో అని కేకవేశాడు మోహన్. ఇందిర ఊపిరి బిగపట్టి పరిగెత్తింది. తన దగ్గరికి వస్తున్న ఇందిరను చూశాడు మోహన్. ఆమెను పట్టుకునేందుకన్నట్టుగా తన కుడి చేతిని ముందుకు చాచాడు. మరుక్షణంలో స్పృహ తప్పింది. ఇందిర మోహనుడి దగ్గర కూర్చుని చెవిలో మోహన్ అని పిలిచింది. అప్పుడే అతనికి స్పృహ లేదన్న విషయం తెలిసింది. అంతవరకు నిగ్రహించుకున్న భావాలన్నీ అశ్రురూపంలో చెంపల మీద ప్రవహించాయి. ఆమె అతడి వాడి చూసి గుండె మీద చెవి పెట్టి గుండె కొట్టుకోవటాన్ని జాగ్రత్తగా వింది. ప్రాణముందని తెలిసి కాస్త ధైర్యం వచ్చింది. వణికే చేతులతో అతడి బుగ్గలను నిమిరింది. నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి పరుగు తీసింది. శరవేగంతో పరుగొత్తుకు వచ్చిన కూతుర్ని చూసి రావుగారు అదిరిపోయారు. ఏమైంది ఇందిరా? మోహన్, మోహన్, ఏం జరిగింది? మోహన్ గుంటలో పడిపోయారు, స్పృహ తప్పిపోయినట్లుంది. రావుగారు గాబరాగా పుట్టయ్యను పిలిచారు. 5-6 నౌకర్లు టార్చ్ లైట్లతో బయలుదేరారు. అరగంటలో వారు చైతన్యశూన్యుడైన మోహనుడిని ఎత్తుకుని వచ్చారు. రక్తంలో తడిసిన అతడి గుడ్డలను దేహాన్ని చూడలేక కళ్ళు మూసుకుంది ఇందిర. రావుగారు డాక్టర్ కోసం కారులో చిక్కమగళూరు వెళ్లారు. పుట్టయ్య గాయాల నుండి కారుతున్న రక్తాన్ని తుడిచి తనకు తెలిసిన ఆకురసం పిండాడు. ఇందిర మతిలేని దానిలా మోహనుడి తల దగ్గర కూర్చుంది. ఏం పర్వాలేదమ్మాయి, భయపడకు. పట్ట కంగారికి స్పృహ తప్పింది అంతే. ఆయనకేమీ కాదు కదా? ఏమీ కాదు తల్లి. మోహనుడి ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను, ధైర్యంగా ఉండు. నాకేం తోచడం లేదు పుట్టయ్య. నువ్వు పడుకో ఇందిరా, నేను చూసుకుంటాను. ఇందిర అక్కడి నుంచి కదలలేదు. డాక్టర్ గారు వచ్చారు. దేహంపై అయిన గాయాలకు మందు వేశారు. ఎముక విరిగిందేమో, ఒకసారి చూడటం మంచిది. పైనుండి పడ్డారు చూడండి, ఇప్పుడు నెగ్లెక్ట్ చేయరాదు. ముందు స్పృహ రానివ్వండి, తర్వాత ఎక్స్రే తీయాలి. ప్రాణానికేం అపాయం లేదు కదా? రావుగారు అడిగారు. ప్రాణానికేం భయం లేదు, పడిన షాక్కి స్పృహ తప్పింది. డాక్టర్ గారు తన పని చూసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు ఇంట్లో ఎవరు భోజనం చేయలేదు. అల్లుడు కోసం చేయించిన రకరకాల పిండి వంటలు వంట అంతా ఇంట్లో నౌకర్లు పంచుకున్నారు. మోహనుడి మంచం వద్ద కుర్చీలో కూర్చున్న ఇందిర అక్కడి నుంచి కదలలేదు. ఆమె అంతరంగమే ఆమెను లోపల బాధ పెడుతోంది. తన అజాగ్రత్త వలనే అతడు పడ్డాడు అనే భావం ఆమెను కృంగతీస్తోంది. మోహనుడి మీద తను ఈ విధంగా పగతీర్చుకోవాలా? అతడు కుంటలో పడాలన్న భావంతో తను ముందుకు వెళ్ళిపోలా? అతడు తన హృదయానికి పెట్టిన చిచ్చుతో దిక్కుతోచకుండా ఇందిర ముందుకు నడిచింది. కానీ తప్పు తనది, తన్ను తాను ఎప్పటికీ క్షమించుకోదు. రావుగారు కూతుర్ని వెళ్ళి పడుకోమన్నారు. నేను ఇక్కడే ఉంటానమ్మా, నువ్వు వెళ్ళి పడుకో ఇందిరా. ఆయనకు స్పృహ వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను నాన్న. పర్వాలేదు, నువ్వు పడుకో తల్లి. నాకు నువ్వు వేరు, మోహన్ వేరు కాదు. నువ్వు మోహనుడిని అంతగా ప్రేమిస్తున్నావా నాన్న? ఇందిర ప్రశ్న రావుగారికి విచిత్రంగా దోచింది. నీకు అతడి మీద ఎంత ప్రేమ ఉందో నాకు అంతే ఉందమ్మా. నేనుండి అతడు, నీకోసం అతడు నాకు ప్రియమైన వ్యక్తి అయ్యాడు. ఇందిర మాట్లాడలేదు.
కళ్ళు మూసుకుని పడుకున్న మోహనుడి ముఖాన్ని చూస్తోంది. ఎంత అందమైన మొహం, ఆ మొహం వెనుక ఎంత అల్పబుద్ధి. అతడు తనను ప్రేమించలేదని, తన్ను పెళ్లి చేసుకోబోటం లేదని అలా హీనపరచాలా? ఎంత అల్పబుద్ధి తనది. అతడికి తను చేస్తున్నది సరి అని అనిపించి ఉండవచ్చు, కానీ తనకదే క్షమింపరాని అపరాధంగా కనిపించవచ్చు. మోహనుడు మొదటిలాగా అయ్యే వరకు తనకి తన ప్రశ్నలకి సమాధానాలు ఉండవు. శిక్ష అనుభవించేది నరకంలోనే కాదు, తప్పు చేసిన వాడికి శిక్ష విధించేందుకు న్యాయస్థానాలే అక్కర్లేదు. మనసులో జరిగే విప్లవం కంటే మనిషికి వేరే శిక్ష ఉందా? పడుకో ఇందిరా, నేను పడుకోలేను నాన్న, క్షమించు. రావుగారు చేసేది లేక వెళ్ళారు. రాత్రంతా ఇందిర అలాగే బెడ్లైట్ వేసుకుని కూర్చుంది. అదే గదిలో ఒక మూలగా చాప మీద పడుకుని చిన్నగా గురక పెడుతున్నాడు పుట్టయ్య. రావుగారు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతూనే ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటలకి మోహనుడికి తెలివొచ్చింది. మోహనుడు మూలుగుతూ పక్కకు పొరిలినప్పుడు పక్కనే కూర్చుని చిన్నగా కునుకు తీస్తున్న ఇందిరకు మెలకు వచ్చింది. ఇందిర వంగి మెల్లగా పిలిచింది, మోహన్. మోహనుడు మొదట మాట్లాడలేదు. ఇందిర మరి 2 సార్లు పిలిచాక, ఎవరు అన్నాడు క్షీణంగా. నేను ఇందిరను. అతడికంతా గుర్తుకు రాసాగింది. తమరి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, తర్వాత తను పాడటం అంతా గుర్తుకు వచ్చింది. కంగారు పడకండి, డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్లారు. పెద్ద దెబ్బ తగలలేదు అంది ఇందిర. మోహనుడు మూలిగాడు. రేపు హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఇప్పుడు పాలు తాగి పడుకోండి. ఇవ్వనా? వద్దు, కొంచెం పాలు పళ్ళు తీసుకోండి. నాకేం వద్దు, నేను మా ఊరికి వెళ్ళిపోతాను, నన్ను పంపించే. అలాగే మీకు నయమైన వెంటనే వెళ్ళిపోదురు గాని. కాదు, నన్ను ఇప్పుడే పంపేయి. మోహనుడు మొండికేశాడు. ఈ అర్ధరాత్రి ఎలా వెళతారు? నేను వెళతాను అంటూ లేవటానికి ప్రయత్నించాడు మోహన్. దయచేసి పడుకోండి అంటూ ఇందిర అతడిని పట్టుకుని పడుకోబెట్టింది. అతడి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. జ్వరంతో అతడి ఒళ్ళు కాలిపోతోంది. తన నుదుటి మీద ఉన్న ఇందిర చల్లడి చేతి మీద తన కాలిపోతున్న చెయ్యి ఉంచి అమ్మా అని మూలిగాడు మోహన్. ఇందిర చటుకుని చెయ్యి వెనక్కి తీసుకుంది. లేచి పెద్ద లైటు వేసి ఫ్లాస్క్లో నుంచి గ్లాసులోకి పాలు వంచి త్రాగండి అంది. నాకొద్దు, నన్ను మా ఊరికి పంపించేయి. మోహన్, నా మాట వినండి. ఇప్పుడు రాత్రి, తెల్లవారుగానే మీ ఊరికి పంపించేస్తాను. ఖచ్చితంగా? ఇప్పుడు పాలు త్రాగండి. మోహనుడు కొంచెం మెత్తబడి పడుకునే పాలు తాగాడు. ఇక నిద్రపోండి, ఉదయం నన్ను పంపించేయి. అలాగే, తర్వాత ఆడిన మాట తప్పకూడదు. ఈ జన్మలో నాకు ఆ గుణం రాలేదు. క్షణమాత్రంలో మోహనుడి మొహం ఎర్రబారి వెంటనే తెల్లబడిపోయింది. ఏమో చెప్పాలని నోరు తెరిచి మళ్ళీ ఆ మాటన తనలోనే మ్రింగివేశాడు. కాసేపు ఊరుకుని నువ్వెళ్ళి పడుకో అన్నాడు. నా యోగక్షేమం గురించి మీరేం విచారించకండి. అర్ధరాత్రి దాటిందనుకుంటా మరేం పర్వాలేదు, మీరు పడుకోండి. రేపు ప్రొద్దున్న, అలాగే ప్రొద్దున మీరు వెళ్ళగలిగితే వెళుదురు గాని. మోహనుడు తృప్తిగా పడుకుని నిద్రపోయాడు. ఇందిర కుర్చీ మీద కూర్చుని అతన్నే చూస్తూ ఉంది. రావుగారు 6 గంటలకు లేచి వచ్చినప్పుడు ఇందిర అలాగే కూర్చుని ఉంది. రావుగారు కూతుర్ని భుజం మీద తట్టి ఇందిరా అన్నారు. ఇందిర తండ్రి వైపు చూసింది. మోహన్ని హాస్పిటల్కి తీసుకునెళ్ళాలి, నువ్వు అతడికి కాఫీ ఇచ్చి. రావుగారి ధ్వనికి మేలుకున్నాడు మోహన్. మేలుకున్నారా మోహన్ రావు? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళొద్దాం. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. డాక్టర్ గారు ఎలా చెప్తే అలా చేద్దాం. వాళ్ళ ఊరికి వెళ్ళవచ్చు అంటే అలాగే చేద్దాం. నేను వెళ్ళి తీరాలి, నేను ఇక్కడ ఉండలేను అంటూ మోహన్ ఇందిర వైపు చూశాడు. ఇదేం పరాయి ఇల్లు కాదు, మీ ఇంట్లో మీరు ఉండడానికి ఎందుకు సంకోచం? మోహనుడికి రావుగారి మాటలు సోలాల్లా గుచ్చుకున్నాయి. మళ్ళీ ఇందిర వైపు చూశాడు. ఆయనను పంపడానికి వీలుంటే పంపించు నాన్న అంది ఇందిర. అవేం మాటలమ్మా ఇందిర, అతడికి నయమయ్యేదాకా ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదు. మైసూరు పెద్ద ఊరు, అక్కడ మంచి డాక్టర్లుంటారు అంటూ వాదించింది కూతురు. ముందు ఇక్కడి డాక్టర్ల అభిప్రాయం కనుక్కుందామంటూ వెళ్ళిపోయారు రావుగారు. అప్పుడే లేచిన పుట్టయ్య హడావుడిగా వచ్చి, ఎలా ఉంది బాబు అని అడిగాడు. బాగా నిద్రపట్టిందా పుట్టయ్య? ఇందిర అడిగింది. లేదమ్మాయ్, రాత్రంతా నెత్తి మీద కునుకులేదంటే నమ్ము. ఇందిర డవ్వి, మంచి పని చేశావు గాని ఆయనకు మొహం కడుక్కోవడానికి వేడినీళ్ళు పట్టుకురా అంది. నేనే వెళతాను అంటూ మోహన్ లేచి నిల్చోడానికి ప్రయత్నించాడు. నేల మీద కాలు మోపడం అతడి చేత కాలేదు. అతడు నొప్పితో మూలుగుతూ దగ్గరలోనే నిల్చున్న ఇందిర భుజాన్ని ఆసరా పట్టుకుని నిల్చున్నాడు. అలాగే నడవటానికి ప్రయత్నించి చేతకాక పక్క మీద కూలబడ్డాడు. ఇందిర, నా నుండి మీకు ఇప్పట్లో విడుదల అయ్యేటట్లు లేదు అన్నాడు.
ఆమె అతడికి జవాబు ఏమీ చెప్పకుండా వెనుతిరిగి అతడి పెట్టెలో బ్రష్ పేస్టుల కోసం వెతకడం ఆరంభించింది. అక్కడ లేవు, లెదర్ బ్యాగ్లో ఉంటాయి. ఇందిర వెతికి రెండూ తెచ్చి అతడి చేతికిచ్చింది. థ్యాంక్ యూ. పుట్టయ్య వేడి నీళ్లు పేస్టులు తెచ్చిపెట్టాడు. మొహం కడుక్కున్న వెంటనే టవల్ పట్టుకుని నిల్చున్న ఇందిర టవల్ అందించింది. థ్యాంక్స్. ఇలా అన్నిటికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటే దానికి అంతూ పంతూ ఉండదు అంది ఇందిర. గిరికి ఎంతూ లోపలికొచ్చాడు. బయట ఉదయిస్తున్న బాలసూర్యుడే బిట్టగా లోపలికొచ్చాడనిపించింది. అక్కా అక్కా అన్నాడు గిరి. ఇందిర గిరినెత్తుకుని గది బయటకు వెళ్ళబోయింది. ఇందిర, నువ్వు మాతో వస్తావా హాస్పిటల్కి? మోహన్ అడిగాడు. ఇందిర వెడితిరిగి చూడకుండానే వెడుతూనే జవాబిచ్చింది. నేనెందుకు? పుట్టయ్య మోహన్కి బట్టలు తొడిగాడు. షర్టు వేసుకోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు మోహన్. ఎడమ చెయ్యి అతడి స్వాధీనంలో ఉన్నట్టు తోచలేదు. రావుగారు హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేసరికి గంట 11 అయింది. రావుగారిని అనుసరించి ఆయన గదిలోకి వెళ్ళింది ఇందిర. ఎడమ చెయ్యి ఎడమకాలు ఎముక విరిగిందని డాక్టర్ అనుమానిస్తున్నారు. ఈరోజు ఎక్స్రే తీశారు, రేపు ఏ సంగతి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు నాన్న? అతడికి నయమయ్యి మామూలుగా నడవగలిగే వరకు అతడిక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. అతడేం మనకు పరాయివాడా? నాన్న, ఏమిటమ్మా? ఆయన ఊరికి వెళ్ళాలని పట్టుబడుతున్నారు. అక్కడే డాక్టర్కు. అవేం మాటలమ్మా ఇందిర, అతడి అమ్మా నాన్న ఏమనుకుంటారు? బాగా ఉన్న అబ్బాయి మన ఇంటికి వచ్చి చేతిలో కాళ్ళు విరక్కొట్టుకుని వెళ్ళటానికి నేను ఒప్పుకోను. నా మనసు దానికి అసలు ఒప్పుకోదు. కానీ ఆయనకి ఇక్కడ ఉండటం కొంచెం కూడా ఇష్టం లేదు నాన్న. అందుకే ఇప్పుడు అతను రోగి. రోగులు మాటలు పట్టించుకోకూడదు. నాన్న నాన్న, ఏమిటమ్మా? ఏం లేదు అంటూ గబుక్కును వెనుతిరిగి వెళ్ళిపోయింది ఇందిర. తిన్నగా మోహన్ గదికి వచ్చింది. పుట్టయ్య మంచం దగ్గరగా బల్లలాగి భోజనం ఏర్పాట్లు చేశాడు. కంచంలో గిన్నెల్లో కలిపి ఉంచిన అన్నాన్ని స్పూన్తో తింటున్నాడు మోహన్. నువ్వు వెళ్ళి పుట్టయ్య, నేను ఇక్కడే ఉంటాను. ఏమైనా కావాలంటే పిలుస్తాను అంది ఇందిర. పుట్టయ్య వెళ్ళిపోయాడు. మోహన్ భోజనం కాగానే, ఇందిర, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని పంపడానికి నాన్నగారు ఏమాత్రం ఒప్పుకోవటం లేదు. మీకు పూర్తిగా నయమయ్యేదాకా ఇక్కడి నుంచి వెళ్ళలేననుకుంటాను. నాకు వేరే దారే లేనట్టుంది. పోనీ ఉన్న విషయం ఉన్నట్టుగానే ఎందుకు చెప్పేకూడదు ఇందిర? అలాంటి సమయంలో కూడా ఇందిర కళ్ళు చిరిపితనంతో మెరిశాయి. అప్పుడు ఇంకో చెయ్యి కాలు విరుగుతుంది. నేను పిరికివాణ్ణి ఇందిర. నువ్వు చెప్పినట్టుగానే నువ్వే నన్ను నిరాకరించావని చెప్పే. మీరు ఈ స్థితిలో ఉండగా అలా చెప్పి మిమ్మల్ని ఇంటి నుంచి గెంటించలేను. కొంచెం ఓర్పు వహించండి. ఇప్పుడప్పుడే నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ఈ భారం ఎలా దించను? అప్పు చేసేవాళ్ళు తమ శక్తి కొలదే చేయాలి. చేశాక దానిని తీర్చగలిగే భరోసా, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు ఇందిరా? నేను చెప్పినట్టుగా చేస్తారా అన్నాడు మోహన్. ఇంకేమీ చెయ్యలేక, మా ఇంటికి ఎప్పుడెవరు వచ్చినా జబ్బు పడినా నయమయ్యేదాకా పోనిచ్చేవాళ్ళం కాము. మీకోసం మేమేమీ ఎక్కువ చేయటం లేదు. అందరూ అతిథుల్ని చూసుకున్నట్లుగానే మిమ్మల్ని చూసుకుంటాం. నలుగురిలో మీరు ఒకరు. ఇందిర మాటలు విని మోహనుడి మనస్సు చురుక్కుమంది. వాళ్ళింటికి వచ్చే నలుగురిలో తను ఒకడట. ఆ మాట అతడి హృదయానికి సూటిగా తగిలి నొప్పించింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. అలా చేయగలరా? ఇందిర మాటల్లో వ్యంగ్యం లేదు, సహజత్వం ఉంది. కష్టంలో ఇబ్బందిలో ఉన్న స్నేహితుడికి దారి చూపే హితైషి సానుభూతి ధ్వనిస్తూ ఉంది. అలాగే మోహన్ నిట్టూర్చాడు. ఇందిర బల్ల దగ్గరికి వచ్చి కంచం గిన్నెలు తీస్తోంది. పని మనిషికి చెప్పకూడదా? నువ్వే చెయ్యాలా? మోహనుడు అన్నాడు. పని చేస్తే అరిగిపోడులేండి అంటూ వెళ్ళబోయింది ఇందిర. ఏమిటి? నేను మా ఊరికి ఉత్తరం రాయాలి. రాయండి. ఏం రాయను? మీ ఆరోగ్యం గురించి రాయండి. వాళ్ళు కంగారు పడేటట్లు రాయకండి. రాశాక నువ్వు సెన్సార్ చేస్తావా? మీరు కావాలంటే. అయితే లెదర్ కేసులో పేపరు పెన్ను ఉంది, ఇవి బయట పెట్టేసి వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది ఇందిర. 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చి అతడు అడిగిన వస్తువులు అందించి, ఉత్తరం రాసిన వెంటనే మీరు పడుకోవాలి. మీకు రాయటం చేత కాకపోతే నేను రాస్తాను, మీరు చెప్పండి. చివరి సంతకం మీరు పెట్టేద్దురు కానీ అంది. సరే అన్నాడు మోహన్. ఉత్తరం రాయటం పూర్తయింది. మోహనుడు సంతకం పెట్టాడు. మోహన్ని పడుకోమని చెప్పి ఇందిర బయటకు వెళ్ళిపోయింది. రావుగారు మోహను రాసిన ఉత్తరాలు చూసుకుని సుబ్బయ్య గౌరమ్మ గారు కంగారుగా బయలుదేరి వచ్చారు. వారు వచ్చేటప్పటికి మోహనుడు నిద్రపోతున్నాడు. ఇందిర వాళ్ళను మర్యాదగా ఆహ్వానించింది. ఎలా ఉన్నాడమ్మా మోహన్? గౌరమ్మ గారు గద్గదిక స్వరంతో అడిగారు. మీరే చూతురుగాని, నిద్రపోతున్నారు, లేవనివ్వండి అంది ఇందిర శాంతంగా. కొడుకును చూడాలని ఆత్రంగా ఉన్న తల్లికి నిరాశ ఎదురైంది. తన కొడుకును చూడటానికి అడ్డుపెట్టడానికి ఈమెవరు? నిద్రపోతుంటేయే లేస్తాడు అన్నారు ఆవిడ. రాత్రంతా నిద్రపట్టక బాధపడ్డారు. ఇప్పుడే కాస్త నిద్రపోయారు. మీరు స్నానానికి లేవండి.
ఇందిర కంఠం పట్టులాగా మృదువుగా ఉంది కానీ పట్టులాగానే దృఢంగా ఉంది. దాన్ని లాగి తెంపటం గౌరమ్మగారే గారి చేత కాని పని. రాత్రంతా నిద్ర పట్టలేదు అంటే రాత్రంతా అతడి దగ్గరే కూర్చుందా? ఏ ఇందిర వైపు సంశయంతో చూసిందామే. గిరి ఉంగరాల చుట్టూ దువ్వటంలో నిమగ్నమై ఉన్న ఇందిర దీన్ని గమనించలేదు. ఆమె గిరిని మర్యాద కోసమైనా పలకరించలేదు. ఈ పేడ పుట్టకుండా ఉంటే ప్రపంచం మునిగిపోయేదా అని తిరస్కారంతో అన్నారావిడ భర్త ముందు. రాత్రి నిద్రపోలేదన్నావు ఎందుకమ్మా? చేతికి కాలికి ప్లాస్టర్ వేసి 2 రోజులైంది. ఒళ్ళంతా బరువుగా బాధగా ఉందని మూలుకుతున్నారు. ఈ బరువు దేహానికి అలవాటయ్యే వరకు బాధగానే ఉంటుంది. భోజనం అది ఎలా? నేనున్నాను, పుట్టయి ఉన్నాడు. ఇందిర సరళంగానే జవాబు చెప్పింది. అయ్యో దేవుడా, పెళ్లికి ముందే ఇదేమిటి? పెళ్లి నిశ్చయమైతే మాత్రం ఇంతకు తెగిస్తారా? ఇందిర గిరికి తలదువ్వి ముందుకు జడవేసి కూలు పెట్టి తిలకం తిత్తి బుగ్గ మీద బుద్ధు పెట్టింది. తన దగ్గర నుంచి తప్పించుకు పారిపోతున్న గిరిని మళ్ళీ వెనక్కి పిలిచి బొటనవేలుతో కాటుక కాయలో నుంచి కాటుకు తీసుకుని బుగ్గ మీద పెద్దగా గీత పెట్టింది. అంతవరకు గిరినే చూస్తున్న గౌరమ్మగారు కబుక్కర చూపులు మరల్చుకున్నారు. మోహన్కి వెలుకు వచ్చేసరికి గౌరమ్మ సుబ్బయ్య గారుల స్నాన భోజనాలు పూర్తయ్యాయి. ఇందిర వాళ్ళను మోహన్ గదికి తీసుకువెళ్ళి మీ అమ్మ నాన్న వచ్చారు అని చెప్పింది. మోహన్ లేచి కూర్చోబోయాడు. పుట్టయ్య ముందుకు వచ్చి ఆసరాగా నిల్చున్నాడు. ఇందిర తలగడలు సరిచేసింది. మోహన్ కూర్చున్న తర్వాత రావుగారు, ఇందిర, పుట్టయ్య వెళ్ళిపోయారు. ఎలా ఉన్నావు బాబు అని అంటుండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాటకు ముందు ఏడవకు అని కసురుకున్నాడు సుబ్బయ్య. నువ్వే చూడమ్మా అన్నాడు మోహన్. ఎడమకాలి వేల దగ్గర ప్రారంభమైన ప్లాస్టర్ మోకాలిదాకా వచ్చింది. ఎడమ చేతికి అదే రకంగా అలంకారమైంది. ఎలా జరిగింది, ఎక్కడ పడ్డావు అని అడిగారు సుబ్బయ్య. మోహనుడు చెప్పాడు. గౌరమ్మగారు చుట్టూ చూసి చిన్న గొంతుకుతో అన్నారు, ఆ పిల్ల కాలిగుణమే అంతలా కనిపిస్తోంది. ఇంటికి రాగానే ఉన్న చేతులు కాళ్ళు విరక్కొట్టుకున్నావు. మేము తల్లి మాటలు విని మోహన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇవేం మాటలమ్మా? ఇందిర కాలిగుణానికి నేను కాళ్ళు చేతులు విరక్కొట్టుకోవడానికి ఏం సంబంధం? ఇంట్లో అడుగు పెట్టగానే నేను అమెరికా వెళ్ళానన్న విషయం గుర్తుంచుకో. ఎవరికోసం పంపించారు? ఆయన కూతురు మొగుడికి మంచి ఉద్యోగం దొరుకుతుందని పంపారు, కానీ వాళ్ళు పంపితీరాలని ఏమీ లేదు. మాయలు మారి పెళ్లికి ముందే వలలో వేసుకుందనుకున్నారు గౌరమ్మగారు. ఈయన కూతురు అందానికి ఎవరు చేసుకుంటారా? నీకే మన్మధుడులా ఉన్నావు. కావాలంటే ఒక రంభలాంటి పిల్లని తెచ్చేదాన్ని. అయితే ఎందుకు తేలేదు? మోహన్ అడిగాడు. మీరు ఏమేమో జరుగుతుందని ఆశ పెట్టారు. 2 విధాల లాభం కదా అని ఒప్పుకున్నాను. ఇప్పుడంతా పెడిసి కొట్టింది. మనం అనుకున్నదంతా తలకిందులయ్యింది. ఇహ ఇందిర పేరు మాత్రం బాగుంది. అమ్మా, ప్రయాణం వల్ల అలసిపోయినట్టున్నావు. కాసేపు పడుకుని నిద్రపో, తర్వాత మాట్లాడుకుందాం. గౌరమ్మగారు నివ్వెరపోయారు. కొద్దిగా కోపం కూడా వచ్చింది. ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన తమకంటే కొంచెం డబ్బు ఖర్చు పెట్టి అమెరికా పంపిన రావుగారు, ఇందిర అతడికి ఆత్మీయులైపోయారు. ఇప్పుడే ఇలా అయితే పెళ్ళయ్యాక నా గతేమిటి అన్నారు గౌరమ్మగారు. మోహన్ మోహన్లో బాధ స్ఫుటంగా కనిపించింది. సుబ్బయ్య గారు మళ్ళీ భార్యను కసురుకున్నారు. గౌరీ, అబ్బాయి అసలే జబ్బుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నీ గొడవ ఉండనే ఉంది. ఎప్పటి సంగతో ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచించటం? తండ్రి మాటకు సమ్మతి సూచించాడు మోహన్. 2 రోజులుండి సుబ్బయ్య గౌరమ్మగారులు బయలుదేరారు. గౌరమ్మగారికి కొడుకును వదిలి వెళ్ళటానికి ఇష్టం లేదు. ఆమె ఏడుపు గొంతుతో భర్తతో, మోహన్ను వదిలి ఎలా రానండి, వాడికి నయమయ్యేదాకా ఇక్కడే ఉండి నాతోనే తీసుకొస్తానండి అని నసికింది. నువ్వు ఉండి చేసేదేముంది? రావుగారు, ఇందిర, పుట్టయ్య అందరూ ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు అన్నారు సుబ్బయ్య. ఇందిరా ఆమెకి కిరిని ముద్దులాడటానికే పొత్తు చాలదు. ఇక మోహన్ని 2 రోజులుగా మనమే చూస్తున్నాంగా. మోహన్కి ఇందిర ఎంత శ్రద్ధగా పరిచర్యలు చేస్తోందో ఆమెలాగా ఎవరూ చెయ్యలేరు. తన తమ్ముడిని తను ముద్దు చేసుకుంటే మధ్య నీకెందుకు కడుపుమంట? ముద్దు చేయటానికి ఓ హద్దు పద్దు ఉంది. ఇంకా 1.5 సంవత్సరం కూడా లేదు, అప్పుడే ఎలా ప్రవర్తిస్తోంది? ఎవరికీ లేని బిడ్డ వీళ్ళకే ఉందనుకుంటున్నారు తండ్రి కూతుళ్ళు. నువ్వు మోహన్ని అపురూపపు కొడుకు అని అనుకుంటున్నట్టుగా, అప్పుడే మిమ్మల్ని తన వైపుకు లాక్కుంది. ఇక మనింటికి వస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క మూలకు పంపిస్తుంది. ఆమె మనింటికి ఎందుకు వస్తుంది? మరి మోహన్ని పెళ్లి చేసుకున్నాక మనింటికి రాక మరింకెక్కడికి వెళుతుంది? మోహన్ ఎక్కడికి వెళితే తను అక్కడికే వెళుతుంది. ఇప్పటి నుండి నువ్వు అనవసరంగా గొంతు చించుకుంటావెందుకు?
నేను ఇప్పుడు మీతో వచ్చి తీరాల్సిందేనా? ముందు బయలుదేరు అన్నారు సుబ్బయ్య గారు. కొడుక్కి తండ్రి మాట నచ్చింది. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు వెళ్ళు. చేతులు కాళ్ళు విరక్కొట్టుకున్న వాళ్ళెవరూ చావరు. అకస్మాత్తుగా అలా ఏవైనా జరిగేటట్టుగా ఉంటే ఇందిర టెలిగ్రామ్ ఇప్పిస్తుంది. కొడుకును వదిలి వెళ్లాలని వేతకన్నా ముఖ్యంగా అతడి మాటలు విని కోపంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఏడుస్తూనే వెళ్లారు. పాపం కొడుకు పరిస్థితి చూసి బాధపడుతున్నారనుకుంది ఇందిర. చేతులు కాళ్ళు విరక్కొట్టుకున్న కొడుకు, ఆ తల్లి హృదయం ఎంత బాధపడుతుందో. తనకు ఆ అనుభవం లేదు, కానీ గిరి ఏడిచినప్పుడు, వాడి కాలికి బుల్లు గుచ్చుకున్నప్పుడు తన హృదయానికి బుల్లు గుచ్చుకున్నంత బాధే కలిగేది. ఇందిర అత్యంత విశ్వాసంతో కన్నీళ్లు పెట్టుకున్న తల్లికి బాధపడకండి, నేను చూసుకుంటాను అని ఆశ్వాసమిచ్చింది. గౌరమ్మగారికి ఈ మాటలు వెక్రింపుగా తోచాయి. ఆమె జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయారు. మోహన్కి ఎప్పుడూ పడుకుని కాలం కడపటం చాలా విసుగనిపించింది. కథలు నవలల్లో ఆసక్తి లేనివాడు ఇప్పుడు కాలక్షేపం కోసం వాటినే ఆశ్రయించాడు. ఇందిర మోహనుడి కోసం చిక్కమగళూరు పుస్తక భాండాగారం సభ్యురాలైంది. అతడి కోసం కొన్ని మాసపత్రికలు తెప్పించటం ప్రారంభించింది. మోహనుడికి చదవటమూ విసుగనిపించింది. అస్తమాను చదవటం ఎలా? మీకంత విసుగ్గా ఉంటే నేను చదువుతాను అంది ఇందిర. అలాగే చెయ్యి అన్నాడు మోహన్ ఉత్సాహంతో. తనకు తీరికగా ఉన్నప్పుడు, మోహనుడు కోరినప్పుడు మంచం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని కథలు నవలలు చదివి వినిపించేది. కొన్ని కొన్ని సన్నివేశాలు చదివేటప్పుడు మొదట్లో ఇందిర మొహం ఎర్రబడేది. తర్వాత ఏ విధమైన భావోద్వేగము లేకుండా నిర్వికారంగానే చదివేది. కొన్ని భాగాలను చదివేటప్పుడు ఇందిర సిగ్గుపడటం చూసి మోహన్కి నవ్వు వచ్చేది. సిగ్గుతో ఎర్రబడిన ఆమె మొహాన్నే చూస్తూ తనలో తనే నవ్వుకునేవాడు. ఒకరోజు ఇందిర అలా సిగ్గుపడినప్పుడు దిండునానుకుని కూర్చున్న మోహన్ వంగి ఆమె చేతిలోని పుస్తకాన్ని లాక్కున్నాడు. ఏమిటి పరిహాసం అంది ఇందిర. నువ్వు చాలా బాధపడుతున్నట్లున్నావు. లేదే, అయితే మొహం ఎర్రబడిందెందుకు? ఏమీ లేదు, అద్దంలో చూసుకో, నీకే తెలుస్తుంది. అక్కర్లేదులేండి, పై కథ చదవనా అక్కర్లేదా? మోహనుడు బదులు చెప్పలేదు. ఇందిర మాటలు అతడు వినిపించుకున్నట్టే లేదు, పరధ్యానంగా ఉన్నట్టు అనిపించింది. ఇందిర ఒక్క నిమిషం అతడి వైపు చూసి తర్వాత వంగి అతడి దగ్గర పడ్డ పుస్తకాన్ని తీసుకోబోయింది. మోహనుడు ఆమె వైపు తిరిగాడు. తన దగ్గరగా ఉన్న ఆమె మొహాన్ని చూశాడు. ఆమె కళ్ళ కాంతిని భరించలేక అతడు కళ్ళు మూసుకున్నాడు. ఏదో సున్నితమైన భావంతో అసహాయుడై, తనకు మించిన శక్తికి లోనై వివసుడైన మోహనుడు ఆమె చెయ్యి పట్టుకుని ఇందిరా అన్నాడు. ఇందిర అతడి కళ్ళను ఎదుర్కొంది. తిరస్కారం, జాలి, నీడ, వెలుగు ఆమె కళ్ళల్లో నాట్యం చేశాయి. ఏమిటి మోహన్ అంది శాంతంగా. ఏం లేదు అంటూ మోహన్ ఆమె చేతిని వదిలేశాడు. ఇందిర మళ్ళీ చదవనారంభించింది. అప్పటి నుండి మోహన్ ముందు తాను చదివేటప్పుడు ఎప్పుడూ సిగ్గుపడేది కాదు. కానీ ఆమెకు బదులుగా ఇప్పుడు మోహనుడే సంకోచపడేవాడు. రసమయ సన్నివేశాలు రాగానే ఇక చాలే అనేసేవాడు. ఇందిర పుస్తకం మూసివేసేది. తన కాలక్షేపం కోసం మోహన్ ఇందిరకు చదరంగం, పేకాట నేర్పాడు. ఆమె దగ్గర పచ్చీసు, అష్టాచెమ్మ నేర్చుకున్నాడు. ఒక్కోసారి పుట్టయ్య, గిరి కూడా ఆటల్లో పాల్గొనేవారు. పచ్చీసు ఆడేటప్పుడు గిరి చేత పాచికలు వేయించి ఇందిరే కాయి నడిపేది. కానీ గిరి సరిగ్గా కూర్చుంటాడా? ఒక్క క్షణం ఇక్కడుంటే మరో క్షణంలో ఇంకెక్కడో ఉంటాడు. సరే, వాడిని నమ్ముకుంటే ఆట సాగినట్టే అని అతడి పరంగా తనే ఆడేది ఇందిర. సామాన్యంగా ఉదయం ఇందిర మోహన్కి ఎక్కువగా కనిపించేది కాదు. వంటింటి పర్యవేక్షణ, గిరిని చూసుకోవటం, వీటితో ఆమెకు అసలు తీరిక చిక్కేది కాదు. అప్పుడు మోహనుడి పరిచర్యల బాధ్యత పుట్టయ్య వహించేవాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక గిరిని పడుకోబెట్టి మోహన్ గదిలోకి వచ్చేది. ఒకరోజు మారాం చేస్తున్న గిరిని సముదాయించి అన్నం తినిపించి పడుకోబెట్టేసరికి ఒంటిగంట అయింది. తర్వాత మోహన్ గదిలోకి వచ్చింది. మేలుకుని తలలోనే పుసలు కొడుతూ పడుకున్న మోహన్ ఇందిర వస్తున్న అలికిడి కాగానే నిద్రపోతున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. ఇందిర దగ్గరికి వచ్చి నిలుచుంది. మోహన్ కడురెప్పలు కదులుతూ ఉండటం చూసి నవ్వొచ్చింది ఆమెకు. నిద్రపోతున్నారు, వెళ్ళిపోదామంది ఇందిర. ఎక్కడ వెళ్ళిపోతుందోనని కళ్ళు తెరిచాడు మోహన్. మేలుకొన్నారా? భోజనం చేశారా? పుట్టయ్య ఉన్నాడు కనుక నాకు వేళకు కాఫీ భోజనం దొరుకుతోంది. ఇందిర చిరునవ్వు నవ్వింది. నా భోజనం అయిందో లేదో కనుక్కోటానికి నీకు ఇప్పుడైనా తీరికైంది కదా. గిరి మారం చేస్తుంటే ఎప్పుడూ గిరి గిరి గిరి, మేమంతా చనిపోయినా సరే. ఈరోజు సరిగ్గా భోజనం చేయలేనే, నీకెలా తెలిసింది?
పనిపిల్ల మీ కంచం తీసుకుని పెడుతుంటే చూశాను. వట్టించిందంతా అలాగే ఉంది. ఆయనకు భోజనం తీసుకెళ్తున్నావా కడగటానికి తీసుకెళ్తున్నావా అని అడిగా. నాకు అన్నం సహించలేదు. ఏ జ్వరమేమైనా అంటూ అతడి నుదుటి మీద చెయ్యి వేసింది ఇందిర. మండుతున్న అతని మనసుకు హాయ్ అనిపించింది. మండుటెండలో వీచిన చల్లని గాలి ఆమె స్పర్శ. జ్వరం లేదే అంటూ చెయ్యి వెనక్కి తీసుకుంది ఇందిర. తలనొప్పిగా ఉంది. మోహనుడు చిన్న అబద్ధం ఆడాడు. తన్నే చూస్తున్న ఇందిర కళ్ళ నుండి తప్పించుకోవడానికి చూపులు మరల్చుకున్నాడు మోహన్. అమృతాంజన్ తెచ్చివనా? ఇందిర అమృతాంజను డప్పి మోహన్ చేతికిచ్చింది. రాసుకోండి. మోహన్కి నిరాశ కలిగింది. నాకు వద్దు, ఇప్పుడే కావాలన్నారు మరి. నాకొద్దు, కాస్త రాసుకోండి, ఇందిర బలవంతం చేసింది. మోహనుడు అమృతాంజనం వేలితో తీసుకుని నుదుటి మీద పిచ్చి పిచ్చిగా రాసుకున్నాడు. ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు అని అడిగాడు. ఇందిర పొంగి వస్తున్న నవ్వు నాపుకుంటూ కుంకుమ భరణిలోంచి కుంకుమ తీసుకుని గిరి కూడా ఇలాగే మొహానికంతా పూసుకుంటాడు. మళ్ళీ గిరి. మోహనుడి ఒళ్ళు మండింది. తనకు ఆమెకు మధ్య అడ్డం వచ్చిన గిరిని మనసులోనే శపించుకున్నాడు. మొదట తనకు ఆమె ఆస్తికి అడ్డు వచ్చాడు గిరి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేమిటి? ఆస్తిలో పాలు పంచుకోవటం అక్కర్లేదు, దాన్నైనా సహించవచ్చు. కానీ ఇప్పుడు ఆమె ప్రేమలో గిరిదే పెద్ద భాగం, దానిని ఎలా సహించటం? నేను గిరిని ద్వేషిస్తున్నాను అని మనసులోనే అనుకున్నాడు మోహన్. కానీ తనెందుకు ఇలా బాధపడటం? ఆమె మీద తనకేం అధికారం ఉంది? తనకు ఆమె ఏమవుతుంది? ఆమె తన దగ్గరే ఉండాలని కోరటానికి తనకేం హక్కుంది? తన దగ్గరకు వచ్చిన అమృత కలశాన్ని తానే కాలితో తన్ని దూరం చేసుకున్నాడు. అప్పుడు తను అన్నమాట వెనక్కి తీసుకుంటే డబ్బి ఇలా తెండి అంది ఇందిర. అక్కర్లేదు అంటూ మోహన్ డబ్బీని దిండు కింద పెట్టి దానిమీద తలపెట్టుకుని పడుకున్నాడు. డబ్బి బీరువాలో పెడతాను, నిరాశతో కృంగిపోయాడు మోహన్. తర్వాత పెట్టచ్చులే, ఏ పరిని వాయిదా వెయ్యరాదు. ఇలా తెండి, ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. ఇందిర వెనుతిరిగింది. మోహన్కి నిరాశతో ఏడుపు వచ్చినంత పనైంది. నేను ఇందిరను ద్వేషిస్తాను అనుకున్నాడు మోహన్ మనసులో. రూములోనే ఉన్న బీరువాలో నుంచి టవల్ తీసుకుని మళ్ళీ మోహన్ దగ్గరికి వచ్చింది ఇందిర. నిరాశ అంధకారంలోకి ఒక వెలుగురేఖ తొంగి చూసింది. మోహన్ తల దగ్గరగా కుర్చీలాకుని కూర్చుంది ఇందిర. మోహన్ అటుతిరిగి పడుకున్నాడు. ఎవరి మీద మీ కోపం అంటూ ఇందిర అతని నుదుటి మీద మెత్తుకున్న అమృతాంజనమంతా టవల్తో శుభ్రంగా తుడిచివేసింది. తిండు క్రింద నుండి తీసి తను అమృతాంజనం మృదువుగా రాసింది. తలనొప్పిలో కూడా ఎంత సుఖముందనికి అతనికిప్పుడే తెలిసింది. అలాగా నాకు ఇప్పుడే తెలిసింది. అలాగా మందు రాసేవాళ్ళని బట్టి ఉంటుందా సుఖం. మాట వరుసకి ఇప్పుడు పుట్టై రాసి ఉంటే ఏది, అటు తిరగండి గోడవైపు, అటు తిరిగితే నాకు నీ మొహం కనిపించదు. మరి మరేమీ పర్వాలేదు, తిరగండి మరి. మోహనుడు అటు తిరిగాడు. ఇందిర మలాము రాసి లేచి నిల్చుంది. వెళ్ళిపోతుంది, ఇక 4 గంటల వరకు ఇక్కడికి రాదు. ఏం చెయ్యను? ఆమెను ఇక్కడే ఎలా నిలుపుకోవటం? ఇందిర ఈరోజు చెయ్యేందుకో చాలా నొప్పిగా ఉంది. తలుపు దాకా వెళ్ళిన ఇందిర వెనక్కి తిరిగి వచ్చింది. తనకేదైనా అస్వస్థతగా ఉందన్న వంకతో మాత్రమే ఆమెను తన దగ్గర నిలుపుకోగలడు. అదొక్కటే అతడికి తోచిన ఉపాయం. దగ్గరగా నిల్చుని అతని కళ్ళల్లోకి పరీక్షగా చూసింది ఇందిర. తన కళ్ళు చూసే మనసులోని విషయం కనిపెట్టగల చెడ్డపిల్ల ఇందిర. నిజంగానా అని అడిగింది ఆమె. ఆ నొప్పితో నిద్ర పట్టేట్టు లేదు. అయితే నన్నేం చేయమంటారు? ఏదైనా చదివి వినిపించు, తలనొప్పి ఎక్కువ అవుతుంది. అమృతాంజనం రాయటానికి నువ్వున్నావుగా. ఇక మీదట అమృతాంజనం నేను రాయను. అయితే నాగతి పుట్టై రాస్తారు. అంతకంటే తలనొప్పితో బాధపడటమే నయం. అదంతా వీరు పడదు, వద్దు, నేనే రాసుకుంటాను. ఇప్పుడు రాసుకున్నట్టుగానా అంటూ నవ్వింది ఇందిర. ఆ నవ్వు అతడిని పూర్తిగా ఓడించింది. తన్ను తాను నిగ్రహించుకోలేనంత బలహీనపరిచింది. ఆమె నవ్వుతుంటే అతడు మాట్లాడకుండా రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె నవ్వినప్పుడు పనిచేయగలిగేది అతని హృదయం మాత్రమే. దేహానికి రక్తాన్ని సరఫరా చేయడంతో పాటు హృదయం ఇంకా కొన్ని పనులు చేసేది. కన్నులకు రెప్పవేయకు అని బుద్ధి చెప్పేది హృదయం. నాలుక నుండి వెలువడకుండా మాటలు లాక్కుని తనలో దాచుకునేది హృదయం. ఆమెను తన వైపుకు లాక్కోవాలని ముందుకు వెడుతున్న చేతులను వెనక్కులాగి సంకెళ్లు వేసేది అతడి హృదయం. నవ్వుతున్న ఆమె పెదవులను స్పృశించవద్దని హెచ్చరించేది అతని హృదయం. ఇన్ని పనులతో పాటు వెండి మప్పులంతా వ్యాపించేది అతని హృదయం. ముళ్ళయ్యనగిరి అంత ఎత్తుగాను పెరిగి నిల్చునేది అతని హృదయం. ఈ భావనల వెనక నుండి పశ్చాత్తాపం పిచ్చిగా ప్రవహించి అంతటినీ తుడిచివేసేది. అప్పుడు తనకు కలిగే బాధ ఎంతటిది,
ఇంతైనా ఆమెను ముట్టుకోవటం అతడి చేత కాలేదు. తను ముళ్ళయ్యనగరి అంత పెరిగితే ఆమె ఆకాశం అంత ఎత్తు పెరుగుతుంది. తన ఆవరణం అతి చిన్నది. తన మనస్సు ఇందిరను మాత్రమే ఆవరించగలదు. కానీ ఆమెదో దాని లోతు తెలిసిన వారెవరు? పరిమళ పూరితమైన చల్లని గాలి తాను వీచే చోట్లలో ఎవరు కనపడితే వారికి తనలోని సౌరభాన్ని పంచిపెడుతుంది. ఈ సౌరభాన్ని తను పిడికిలిలో పట్టి ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తే తనంతటి తానుగా వచ్చి కాళ్లకు చుట్టుకున్న కల్పవల్లిని తాడు అనుకుని పారవేయటం క్షమింపరాని అపరాధం కాదా? ఇందిరా, అతి దీనంగా పిలిచాడు మోహన్. ఏమిటి? నాకేమిటో విసుగ్గా ఉంది. నన్నేం చేయమంటారు? పచ్చీసు ఆడదాం. ఇందిర సరేనని ఆట మొదలుపెట్టింది. ఆటలో అకస్మాత్తుగా అతడి చెయ్యి తగిలితే ఇందిర వెనక్కి జరిగేది. కానీ అతడి తలకు అమృతాంజనం రాసేటప్పుడు ఆమె ఎంత శ్రద్ధగా తల తన వైపు లాక్కుని మలాం రాసేది. అప్పుడు తన నుదుటి మీద ఆడే చెయ్యే మిగిలిన సమయాల్లో చాలా దూరంగా ఉండేది. అతడి స్పర్శతో చెయ్యి మురికవుతుందేమో అన్నట్టుగా ప్రవర్తించేది. ఇందిర ఒక పెద్ద సమస్యగా తయారైంది అతనికి. మోహన్కి ఆటలో కొంచెం కూడా ఆసక్తి లేదు. ఇందిర మాత్రం చాలా శ్రద్ధగా ఆడేది. ఆమె తన్మయత్వం చూసి కుపితుడయ్యాడతను. ఇందిర, ఏమిటి? ఆట నాకేం బాగాలేదు. సరే, మానేద్దాంలేండి అని ఆట ఎత్తివేసింది ఇందిర. ఇందిరా, ఏంటి? కళ్ళు మండుతున్నాయి. ఆమె నవ్వుతూ లేచి నిలుచుని, పడుకుని నిద్రపోండి, లేచేసరికి కళ్ళమంటలు అవే పోతాయి అని వెళ్ళిపోబోయింది. నిద్ర రాదు, ప్రయత్నం చేసి చూడండి. ప్రయత్నం చేసే ఓడిపోయాను. చన్నీళ్ళతో కళ్ళు కడుక్కోండి. నీ సలహాకు చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారేమో అనుకున్నాను. మళ్ళీ ప్రారంభించారే. నాకేమనిపిస్తోందంటే, మోహనుడు మాటలు సగంలోనే ఆపేశాడు. చెప్పండి. నువ్వు కోపగించుకోరాదు. ఎంతెంత దానికో కోపగించుకొని దాన్ని. ఇప్పుడు కోపగించుకుంటానా? మోహనుడి కది బల్లెం పోటు. నువ్వు నా ఎదురుగా కూర్చుని ఉంటే కళ్ళు మంటలు పోతాయి. ఇందిర మొదట నవ్వింది. తర్వాత గంభీరంగా ఇలా అంది. ఇప్పటికి 2.5 నెలలుగా మీ ముందు ఉన్నాను. మరి కళ్ళమంటలు పోలేదే? అప్పుడు కళ్ళమంట లేదు, లేదా లోపల ఉందేమో. మరి అది బయటకు వచ్చిందెప్పుడు? సుమారు 15 రోజులుగా. అయితే మీ కళ్ళలో ఏదో దోషం ఉంది. కళ్ళ డాక్టర్కి చూపిద్దాం. ఇప్పుడు పడుకోండి అంటూ దగ్గరకు వచ్చింది ఇందిర. పచ్చీసు ఆడేటప్పుడు దూరంగా ఉన్న ఇందిర ఇప్పుడు దగ్గరకు వచ్చి ఇల్లు సరిచేసింది. తన దగ్గరగా ఉన్న ఇందిర చేతిని పట్టుకున్నాడు మోహన్. ఏమిటి పరిహాసం? అంది ఇందిర పొంగి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ శాంతంగా. నా మనసులోని విప్లవం నీకు అర్థం కావట్లేదా ఇందిర? అర్థమవుతూనే ఉంది. మరి పరిహారం ఏమిటి? మోహన్ అడిగాడు. వీలైనంత తొందరగా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయటమే. ఇందిరా, చెప్పండి. కాళ్ళు చేతులు విరక్కొట్టుకున్న మర్నాడే నువ్వు నన్ను పంపించి వేయాల్సింది. లేకపోతే నేనైనా పట్టుబట్టి వెళ్ళిపోవాల్సింది. నేను ఇక్కడ ఉండి తప్పు చేశాను. నువ్వు నన్ను ఇక్కడే నిలుపుకున్నావెందుకని? నిలుపుకున్నది నేను కాదు, మరెవరు? మా నాన్న. అసలు సంగతి నువ్వు చెప్పేసి ఉన్నట్లయితే ఆయన నన్ను ఇక్కడ ఉంచుకునేవారే కాదు. ఈ భూమి మీదే ఉండనిచ్చేవారు కాదు. పోనీ నువ్వు అన్నట్టుగానే ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే అప్పుడే చెప్పి పంపించేసేదాన్ని. నేను అంత ముందాలోచన చెయ్యలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏమైంది ఇందిరా? న్యాయంగా ఏం జరగాలో అదే జరిగింది కదా. మీరేమీ తెలుసుకోలేరు మోహన్. జరగవలసిన అన్యాయం అంతా ఎప్పుడో జరిగిపోయింది. నా హృదయంలోని భావాలన్నీ ఆ రోజే కాలి బూడిదైపోయాయి. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. అంతా శూన్యం మోహన్, అంతా శూన్యం. నీ భావనలన్నీ కాలి బూడిదైపోయాక నా భావనలు చిగురించే మొదలడినాయి. నన్ను ఇక్కడ ఉంచి మీరంతా తప్పు చేశారు ఇందిర. ఇక్కడ ఉండటానికి మీ భావనలు చిగురించడానికి ఏం సంబంధం? నా హృదయం బంజరు భూమి. దాన్ని దున్ని, విత్తనాలు జల్లి, నీళ్లు పోసి బాగా పోషించి ఇప్పుడు ఇలా. నేను మనపూర్వకంగా ఏమీ చేయలేదు. కేవలం మీరు రోగి అన్న దృష్టితో, మీకు తొందరగా నయం కావాలన్న ఆశయంతో మాత్రమే శ్రద్ధ వహించి మీ సేవ చేశాను. ఎప్పుడు మీకు నా ఆవశ్యకత ఉండదో ఆ రోజే నాకు నయమవుతున్న కొలది నీ ఆవశ్యకత ఎక్కువవుతోంది ఇందిరా, మోహనుడు అన్నాడు. దానికి నేను బాధ్యురాలిని కాదు అంటూ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించింది ఇందిరా. గుర్తుంచుకో ఇందిరా, ఒకటి జీవితాన్ని త్రొక్కివేశానన్న బాధ నిన్ను జీవితాంతం వ్యధపెడుతూనే ఉంటుంది. హృదయం నిండా అల్లుకున్న ప్రేమలతికకు నిప్పు పెట్టి కాల్చివేసి అంతా పూడిదయ్యాక ద్రాక్షకుత్తి చిక్కలేదంటే? మోహనుడు ఆమె చేతిని వదిలేశాడు. ఇందిర తలుపు దగ్గర నిల్చుని వెనకకు తిరిగి చూసింది.
మోహనుడు శూన్య దృష్టితో ఎటో చూస్తూ పడుకున్నాడు. అతడిని చూసి ఎంతో జాలి వేసింది ఆమెకి. ఇందిర మళ్లీ వచ్చి మంచం దగ్గర నిలబడి మృదువుగా ఇక నిద్రపొండి అంది. ఆమె మాటలు అతడి హృదయంలో మళ్లీ ఆశను రేకెత్తించాయి. అతడు కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్ని ఆమెను వలపించుకోవాలన్న ఆత్మవిశ్వాసంతో హాయిగా నిద్రపోయాడు. మోహనుడికి మెలకు వచ్చేసరికి గదిలో గిరి కూర్చున్నాడు. అతడి చేతిలో రంగుగుర్రం ఉంది. కాలక్షేపం కోసం బిడ్డను పలకరించాడతడు. ఎప్పుడూ అంతగా పలకరించని మోహన్ తనను పలకరించేసరికి గిరికి ఆశ్చర్యం వేసింది. కొన్నిమార్లు గిరి అతడిని మాట్లాడించినప్పుడు బిడ్డవైపు కన్నెత్తి చూసే ఓపిక కూడా లేని మోహన్ ఇప్పుడు తనను పిలుస్తున్నాడు. గిరి, ఇలారా, నీ ఆట వస్తువులన్నీ తీసుకుండ్రా, ఇద్దరూ ఆడుకుందాం. బంగారు కొండవు కదూ, తీసుకుండ్రా అమ్మా. మరి గిరి అనుమానిస్తూ లేచి నిలబడ్డాడు. ఇదిగో కళ్ళు మూసుకుంటున్నాను, మళ్ళీ కళ్ళు తెరిచేసరికి అన్నీ తేవాలి. గిరి ఉత్సాహంతో బయటికి పరిగెత్తాడు. బీరువా కిటికీ ఎక్కడెక్కడో ఉన్న వస్తువులన్నీ ఏరి పట్టుకొచ్చి మంచం మీద పరిచాడు గిరి. ఇన్నేనా? మంచం మీదకు ఎక్కువ మరీ. గిరి మంచం మీదకు ఎక్కడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. మోహనుడు తన కుడిచేతితో వాణ్ణి పైకి తీసుకుని కూర్చోపెట్టుకున్నాడు. మోహనుడు ఎడం చెయ్యి ఎడమకాలు చూపించి ఒప్పా అన్నాడు గిరి. అవును బాబు, డాక్టరు అప్పు చేశారు. గిరి ప్లాస్టర్ను చేతితో నిమిరాడు. తర్వాత కుర్రంతో దానిమీద కొట్టాడు. ఆ అంటూ నొప్పి నటించాడు మోహన్. ప్రొద్దుపోవటం కోసం ఇష్టం లేకుండానే ఆట ప్రారంభించాడు మోహన్. క్రమంగా బిడ్డతో ఆడుతూ ఆడుతూ తాను ఒక బిడ్డ అయిపోయాడు. గిరి ఆటలు, ముద్దు మాటలు, ముక్తత్వం, అల్లరి మోహన్ మనసును ఆకర్షించాయి. మోహన్తో ఆడుతూ ఆడుతూ గిరి సంతోషంగా కేకలు వేస్తూ మంచం మీద గెంతుతున్నాడు. పప్పా అన్నాడు గిరి. నా చేత కాదు గిరి, అప్పు కాలు, నడవలేను అన్నాడు మూలుగుతూ మోహన్. నాకు అప్పు అన్నాడు గిరి, తనకు నొప్పి పెడుతున్నట్టుగా నటించటానికి యత్నిస్తూ. బిడ్డ మోహన్ చూసి మోహన్కి నవ్వు వచ్చింది, ముద్దు చిరికింది. అతడు కుడిచేతితో అతడిని లాక్కుని బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. తలుపు దగ్గర నవ్వుతూ నిలుచున్న ఇందిరని చూసి గిరిని వదిలాడు మోహన్. అక్క అంటూ గిరి మంచం మీద నుండి దిగబోయాడు. మోహన్ గబుక్కుని బిడ్డను పట్టుకుని క్రిందకు దింపాడు. గిరి అక్క దగ్గరికి పరిగెత్తాడు. ఇందిర కాఫీ పలహారం తెచ్చి మోహన్ దగ్గరగా ఉన్న బల్ల మీద పెట్టింది. తాను ముద్దు పెట్టుకునేటప్పుడు ఇందిర చూసిందేమో. ఎంతసేపటి నుండి తలుపు దగ్గర నిల్చున్నావు ఇందిర? ఇప్పుడే వచ్చాను. అయితే నువ్వు, మీరు గిరిని ముద్దు పెట్టుకున్నది నేను చూడలేదు, కానీ వంటిట్లోకే వినిపించింది. మోహన్ మొహం ఎర్రబడింది. ఏదో ఆటలో పడి నసిగాడు మోహన్. సరేలేండి, ఫలహారం చేయండి, నాకు ఆకలిగా లేదు. దయచేసి వద్దు ఇందిర, భోజనం కూడా సరిగా చేయలేదు. నాకు ఆకలిగా ఉంటే నేనే తింటాను, నువ్వెందుకు ఇంత బలవంతం చేస్తావు? మీరు మా అతిథి, మీరు ఇక్కడ ఉండే వరకు మిమ్మల్ని సరిగా చూసుకోవటం మా కర్తవ్యం. కర్తవ్యం కర్తవ్యం మినహా వేరే భావనలేమీ లేవా ఈమెలో? నీ కర్తవ్యం నాకు హింస, నిజంగానా? అవును. ఇలా మొండికేయకండి మోహన్, మనసుకి ఎంత విసుగ్గా ఉన్నా దేహాన్ని శిక్షించరాదు. ఫలహారం తెచ్చిపెట్టడం నీ కర్తవ్యం, కానీ అది తినటం తినకపోవటం నా ఇష్టం. పుట్టయ్య లోపలికి వచ్చి మోహన్ చేతికి రెండు ఉత్తరాలు ఇచ్చి వెళ్ళాడు. ఒకటి అతడి నాన్నగారి దగ్గర నుండి వచ్చింది, ఇంకొకటి ఒక కంపెనీ నుండి మోహన్కి ఉద్యోగం దొరికిందని మొదటి తారీఖు నుండి పనిలోకి చేరవలసినదిగా ఆర్డర్ వచ్చింది. ఉత్తరం చదవగానే మోహన్ మొహం తెల్లబడింది. ఏమైంది? ఏమీ లేదు, ఉద్యోగం దొరికింది మీ నాన్నగారి పరిశ్రమ ప్రభావాల వల్ల. ఓ అంది ఇందిర. మంచి జీతమే వస్తుంది, 450 నెలకు, ఇల్లు కారు కూడా కంపెనీ ఇస్తుంది, సంతోషం. కానీ ఫస్ట్ తారీఖుకి వెళ్ళగలనా అని యోచిస్తున్నాను. 2 నెలలు ప్లాస్టర్ వేసుకోండి, తర్వాత ప్లాస్టర్ తీసేసి ఎక్స్రే తీయించి ఏ విషయం చెప్తానన్నారుగా డాక్టర్ గారు. ఎల్లుండి వెళ్ళి చూపించిరండి, తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించవచ్చు. తనకు అగాధంగా కనిపించిన విషయాలన్నీ ఇందిరకు తృణ సమానాలు. తర్వాత అన్నీ నేనే చెప్పాలా? తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోండి. నాకు చేతకాకనే మరి నిన్ను అడగటం. నన్ను అడిగితే అది మీ యోచన అవదు, నా యోచన అవుతుంది. మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా? ఆ, పిలుస్తాను అంటూ వెళ్ళింది ఇందిర. లోపలికొచ్చిన రావుగారికి మోహనుడి కంపెనీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అందించాడు. ఉత్తరం చదివిన రావుగారు సంతోషంతో ముందుకి వచ్చి మోహన్తో కరచాలనం చేశారు. మోహనుడి చేయి చల్లగా నిర్జీవంగా ఉంది. చాలా సంతోషం మోహన్రావు, అంతా మీదయ్యా. ఇందులో నా యోగ్యత ఏమీ లేదు,
ఎల్లుండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వద్దాం. ఫస్ట్ తారీఖు వేళకు మీకు బొంబాయి వెళ్ళటానికి వీలు కాకపోతే నా మిత్రుడికి ఉత్తరం రాసి అతడి మూలకంగా ఇంకో 15 రోజులు ముందుకు వేయిస్తాను. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. అలాగే మీరు వెళ్ళి పనిలో చేరండి, నేను ఇక్కడ పనులు చూసుకుంటాను. ఇక 2 నెలలు మంచి లగ్నాలు లేవు, తర్వాత శుభలగ్నంలో పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. మోహన్ ఏమీ మాట్లాడలేదు. అతని ముఖం పాలిపోయింది. ఏమో మాట్లాడాలని ప్రయత్నించాడు కానీ మాట్లాడలేకపోయాడు. ఇందిర, మోహన్రావు గారికి ఉద్యోగం దొరికింది, తెలిసింది నాన్న అంటూ వచ్చింది ఇందిర. ఇక నేను చేయవలసిన పని ఒక్కటే, మీ పెళ్ళి. రావుగారు తమ హాస్యానికి తామే నవ్వారు. ఇందిర మోహన్ నవ్వలేదు, కానీ ఇద్దరి మొహాల్లోనూ జీవం లేదు. ఇందిర తన్ను తాను నిగ్రహించుకుని చెప్పింది. పెళ్లి యోచన ఇప్పటినుంచి ఎందుకు నాన్న? ముందు అన్ని పనులు సక్రమంగా కానివ్వండి, ఇప్పుడు పెళ్లికేం తొందర? అలా అంటే ఎలాగమ్మా? అలాగేలే, ముందు మోహన్కు నయమయ్యి పనిలో చేరని, తర్వాత మిగిలిన పనులు అంటూ లేచి వెళ్ళిపోయారు రావుగారు. పళ్ళల్లోని ఫలహారం, గ్లాసులోని కాఫీ అలాగే ఉండటం చూసి ఇందిర ఏమిటి అన్యాయం అంది. నాకు వద్దు, ఉద్యోగం దొరికిన సంతోషం కదూ, ఇందులో నాదేముంది? అదంతా మీ నాన్నగారి ప్రభావం అంతే. ఆయన ప్రభావంతో చాలామందికి ఉద్యోగాలు దొరికాయి. మీరు అలాంటి సంకోచమేమీ పెట్టుకోకండి. కానీ అమెరికా వెళ్ళి వచ్చిన వాడిని, నేనొక్కడినే. డబ్బు, ఉపకారం, స్నేహం ఇన్ని బరువులతో బంధితుడనయ్యాను నేను. ఈ బరువు నేను మొయ్యలేను ఇందిర. ఆ బరువు దింపుకోవడానికి నన్ను పెళ్లి చేసుకోవాలని మీరు మళ్ళీ అనుకుంటున్నారా? ఇందిర కంఠం కటువుగా ధ్వనించింది. మోహన్ కాసేపు మెదలకుండా ఉండి తరువాత నిదానంగా ఇలా అన్నాడు. నీకు ఇప్పుడు ఎంత కఠినంగానన్నా మాట్లాడటానికి హక్కు ఉంది ఇందిర. నాకు మాట్లాడే అధికారం కూడా లేదు, కానీ నా మనసులో ఉండేదంతా ఈరోజు చెప్పదలుచుకున్నాను. కాఫీ తోట యజమాని, ఏకైక పుత్రిక వన్న కారణం చేతనే నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. చూడడంతోటే ఆకర్షించే రూపం కాదు నీది. నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నీ తండ్రి ఆస్తంతా నాకు లభిస్తుందన్న దురాశతోనే నేను నిన్ను చేపట్టడానికి ఒప్పుకున్నాను. నువ్వు నాలో ఏం చూసి ఆకర్షితురాలివయ్యావో నాకు తెలియదు. నేను అల్లుడినవుతారని మీ నాన్నగారు నన్ను స్వంత ఖర్చుతో విదేశాలకు పంపించి పై చదువులు చదివించారు. నీకు తమ్ముడు పుట్టాడని వినగానే నా ఆశలన్నీ నీళ్లు కారిపోయాయి. మీ తండ్రి ఆస్తి మీదనే కన్నుంచిన నన్ను నిరాశ ఆవరించింది. అప్పుడే నిన్ను పెళ్లి చేసుకోనని రాసేద్దామనుకున్నాను, కానీ నా చదువుకి ఇబ్బంది కలుగుతుందన్న భయంతో ఊరుకున్నాను. ఇక్కడికి వచ్చాక నా మనసులో ఉన్న విషయం నీతో చెప్పి నన్ను విడుదల చేయమని వేడుకున్నాను. నువ్వు ఒప్పుకున్నావు. నువ్వంత తేలిగ్గా విడుదల చేయటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. నువ్వు నా మాట విని కోపంతో మండిపడతావని, నోటికి వచ్చినట్లు తిడతావని అనుకున్న నా ఊహలు తారుమారయ్యాయి. నేను అనుకున్నట్టే జరిగి ఉంటే ఇప్పటి సన్నివేశమే వేరుగా ఉండేదేమో. అప్పుడే అనుకున్నాను నువ్వు అందరిలాంటి దానివి కావని. అప్పటి నీ ప్రవర్తన, శాంతం నన్ను ఆకర్షించాయి. నేను చెయ్యి కాలు విరక్కొట్టుకుని ఇక్కడే ఉండాల్సి వచ్చిన తరువాత నీతో ఇన్ని రోజులు గడిపాక నీ స్వభావం, గుణం, వ్యక్తిత్వాల పరిచయం లభించింది నాకు. మెప్పు వల్ల స్నేహం, స్నేహం వల్ల ప్రేమ. మొదట్లో నాలోని పరివర్తనను గమనించలేదు, గమనించాక అదే నాకు ప్రియమైంది. నీది అంత ఆకర్షించగల సౌందర్యం కాకపోయినా నీ గుణాలకి, మనోబలానికి, స్వభావానికి లొంగిపోయాను. మొదట్లో నా భావనలను నాలోనే అణుచుకోవటానికి ప్రయత్నించాను. నా భావాలు నీ ముందు వ్యక్తపరచడానికి నాకు చాలా హైన్యంగా ఉండేది. ఆఖరికి ఆస్తి ప్రశ్నే నా మనసులో నుంచి తొలగిపోయింది. మీ నాన్నగారి నుండి నాకు దమ్మిడీ కూడా అక్కర్లేదు. మీ నాన్న గడించిన వాటిలో అమూల్యమైన ఇందిర నాకు దొరికితే చాలు అని నా మనసు కోరింది. ఉపకారం బరువు దించుకోవటానికి నేను నిన్ను పెళ్లి చేసుకో కోరటం లేదు. ఆ బరువు ఈ జన్మలో దించుకోలేను, ఆ ప్రయత్నమూ చెయ్యను. కానీ నా విదేశీ వ్యాసంగానికి మీ నాన్నగారు ఖర్చు చేసిన డబ్బు మాత్రం వెనక్కి ఇచ్చేయాలనుకుంటున్నాను. ఉపకారం బరువు దింపటానికి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం లేదన్న నా మాట నమ్మగలవా ఇందిరా? ఇందిర పరీక్షగా అతడి మొహంలోకి చూసింది. సుమారు 2 నెలలుగా ఎండ తగలని మోహనుడి మొహం తెల్లగా పాలిపోయింది. ఆయన ఎంత అందం అతడిది! చేతికి కాలికి వేసిన ప్లాస్టర్ కూడా ఏదో ఒక ఆభరణంలాగా మరింత అందాన్నే ఇస్తోంది అతడికి. ఆమె వేళ్లు బూడిద రాసిని కెలికాయి. ఒక్క నిప్పురవ్వైనా ఉండకూడదా? దీర్ఘంగా నిట్టూర్చి అంది ఇందిర. నమ్ముతాను, నా మనసులోని విషయమంతా నీతో చెప్పాను. క్షమించటం చేతనైతే క్షమించు.
ఈ కుటుంబంతో నాకెంత ఆత్మీయత కలిగిందంటే ఇప్పుడు దీనిని వదిలి వెళ్లటమే కష్టమనిపిస్తోంది. క్రమంగా అన్నీ మర్చిపోవచ్చు. నేను ఒక పెద్ద తప్పు చేశాను, ఫలితంగా శిక్ష కూడా నేనే అనుభవిస్తాను. శిక్ష ఏమిటి? ఇందిరా ఎప్పటికీ నాకు పరాయి పిల్లగానే ఉండిపోవటం కన్నా వేరే శిక్ష ఏం కావాలి? ఇలా చెబుతూ నవ్వాడు మోహన్. నవ్వి ఇలా అన్నాడు, హృదయ దౌర్బల్యానికి మరో పేరు ప్రేమ. స్వభావత దుర్బలుడిని నేను. ఇంత శక్తిగల దౌర్బల్యానికి లోనయ్యానంటే ఆశ్చర్యమేమీ లేదు. నీ దౌర్బల్యానికి నేను బలయ్యానో దానిని నువ్వు అధిగమించావు. కాఫీ చల్లారిపోయింది, వేరే తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది ఇందిర. ప్లాస్టర్ తీసేసాక కూడా మోహన్ 4 రోజులు వెండి మబ్బులోనే ఉన్నాడు. 4 రోజులు నడవటం అలవాటు కావాలి, వెంటనే బయలుదేరకపోతేనే మంచిది అని సలహా ఇచ్చారు డాక్టర్ గారు. ఆ 4 రోజులు అతడు గిరితో ఆడుతూను ఇందిరతో బయట తిరుగుతూను గడిపాడు. మోహనుడు మైసూర్ వెళ్లేందుకు ముందు రోజున ఇందిర తన మనసులోని సంగతి తండ్రితో చెప్పింది. మోహనుడు స్నానం చేస్తుండగా ఇందిర తండ్రితో, రేపు మోహన్ వెళుతున్నారు అంది. ఇక వరుడుగా ఇక్కడికి వస్తారు నాన్న. ఏమిటమ్మా? ఆయన వరుడుగా ఇక్కడికి రావటానికి వీల్లేదు నాన్న. అంటే? నేను ఆయన్ని పెళ్లి చేసుకోలేను. ఇందిరా? అవును నాన్న, నన్ను ఒత్తిడి చేయకండి. ఇందిరా, తెలివిగానే ఉన్నావా అమ్మా? ఇంత తెలివిగా ఎన్నడూ లేనేమో కూడా. అతడికి ఇంత చేసి అంతా వ్యర్థం కావాలా అమ్మా? ఇప్పుడు గిరికి చేసేదంతా వ్యర్థం అనుకుంటున్నావా నాన్న? లేదు, కానీ అతడి కోసం నేనెంత కష్టపడ్డాను. మామిడి ఒక్క నాటేవారు ఆ చెట్టు పళ్ళు తామే తినాలని నాటరు నాన్న. తమ పిల్లలో మనుమలో ఎవరైనా సరే తీయటి పళ్ళు తినాలన్న నిస్వార్థ బుద్ధితో మొక్క నాటుతారు. ఆయన యశస్సు సంపాదన కీర్తులలో నేను పాలు పంచుకోకపోతే మాత్రమే మరో అమ్మాయి పాలు పంచుకోని సుఖపడుతుంది. నువ్వు చేసింది ఎప్పటికీ వ్యర్థం కాదు నాన్న. మోహనుడు, ఆయన భార్య, పిల్లలు నువ్వు నాటిన మొక్క ఫలాలు తిని సంతోషంగా సుఖంగా ఉంటారు. ఇందిరా, నన్ను బలవంత పెట్టుకున్నాన్న. ఆయన్ని పెళ్లి చేసుకోవటం వల్ల నేను సుఖంగా ఉండను అని అనిపిస్తూ ఉంది. పోనీ కారణం, మోహనుడు చాలా దుర్బల వ్యక్తి, అలాంటి దౌర్బల్యం నాకు నచ్చదు. ఆయనను చూస్తే నాకు జాలి కలుగుతుంది, అందులో ప్రేమ లేనే లేదు. ఉన్నా అతడిని భర్తగా స్వీకరించగల మరో రకం ప్రేమ అసలు లేదు. ఆయనను చూస్తుంటే నాకు ఎదిగిన గిరిని చూసినట్టు ఉంటుంది. తొందరపడకమ్మా, కాస్త ఆలోచించుకో. సుమారు 3 నెలలుగా ఆలోచించారు నాన్న, ఇక నా మనసు మారదు. కానీ ఏమిటి నాన్న? సుమారు 3 నెలలుగా మోహనుడు ఇక్కడే ఉన్నాడు, కాబోయే అల్లుడు అన్న పేరుతో. ఇంట్లోనే ఉన్న కాబోయే అల్లుడు కూతురు నీ పేరుకి కళంకం రాదా? ఆ విషయం కాస్త ఆలోచించు ఇందిరా. నేను మాత్రం నిష్కళంకను, ఆ విషయం నేను నమ్ముతానమ్మా. కానీ జనులు, సంఘం ముందు నిన్ను చేపట్టే వరుడు అందరూ ఒప్పుకోవాలి కదమ్మా. ఈ మనుషులు, సంఘం, వీటి భయం నాకు లేదు నాన్న. నన్ను సంశయంతో చూసే వ్యక్తిని నేను చేపట్టను, ఇలాగే ఉండిపోతాను. నువ్వే మోహన్ని పెళ్లి చేసుకోవాలని కోరావు కదమ్మా, ఇప్పుడు నీ మనసు మారటానికి కారణం ఏమిటి? మోహనుడు నా సర్వస్వము అనుకున్న కాలము లేకపోలేదు, కానీ నా భావనల దర్పణానికి పెద్ద దెబ్బ అకస్మాత్తుగా తగిలింది. అర్థం పగిలి ముక్కలయింది. ఇక దాన్ని అతికించడం సాధ్యం కాదు. నువ్వు మోహన్ని నిరాకరిస్తే సమస్య పరిష్కారం కాలేదు. నీకు నచ్చగల నిన్ను నమ్మగల యువకుడు దొరకవద్దా ఇందిరా? మనకు సరిపోలేదు, సంబంధం తప్పిపోయింది అంటే సరిపోతుంది. 4 రోజులు ఈ విషయమే మాట్లాడతారు, 5వ రోజులు ఇంకో క్రొత్త విషయం దొరికితే దీన్ని మర్చిపోతారు. కానీ నిన్ను చేపట్టేవాడు అన్నీ మరిచి నిన్ను చేసుకోవద్దా? మన ఊరి నుండి దూరంగా ఉండే ప్రజలు పుకార్లు నమ్మని వ్యక్తి ఎప్పటికీ దొరకనే దొరకడా నాన్న? అందరూ అంత అల్పబుద్ధి కలవారే అయి ఉంటారా నాన్న? నా విషయాలేమీ తెలియకుండా నన్ను పెళ్లి చేసుకోదలిచిన వాడికి కూడా నా అంతట నేను ఈ విషయాలన్నీ చెప్తాను. మనలో తప్పేవైనా ఉంటే భయపడాలి. ఇప్పుడు మోహనుడికి పిల్లనిచ్చేవాళ్ళు ఇలాగే వెనుదీస్తారా? అతడు మగవాడు, ఇంకో అమ్మాయితో అతడికి సంబంధం ఉందని తెలిసినా అతడికి పిల్లనిస్తారు. నువ్వు కాస్త ఆలోచిచ్చమ్మా, తొందరపడి ఏ నిశ్చయానికి రాకు. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను క్షమించు నాన్న. నాకు నచ్చినా నన్ను నమ్మగల వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు. రావుగారి చిన్నబోయిన మోహన్తో అక్కడి నుంచి లేవబోయారు. ఇందిర హృదయానికి ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. నాన్న, నేను సుఖంగా ఉండటమే నీకు ముఖ్యం కదూ? అవునమ్మా, అలాగైతే నువ్వు నొచ్చుకోకూడదు. రావుగారు మాట్లాడలేదు, కొంచెంసేపు ఆగి అడిగారు, మోహన్కి ఈ విషయం తెలుసునా? ఏమన్నాడు? ఏమీ అనలేదు, నిరాశ చెందినట్టున్నారు. కొన్ని రోజులు భక్త ప్రేమికుడులా ప్రవర్తించవచ్చు, తర్వాత సరిపుచ్చుకోగలడని నాకు నమ్మకం ఉంది. రావుగారి అక్కడ నిలబడలేకపోయారు.
సాయంకాలం సూర్యుడు పడమటి కొండల్లో తాక్కోడానికి పోతుండగా ఇందిరామోహన్ గిరివ్యాహ్యాలకి వెళ్ళారు. మోహనుడు చాలా గంభీరంగా ఉన్నాడు. ఇందిర కూడా ఎక్కువగా మాట్లాడటం లేదు. గిరి మామూలుగా ఉల్లాసంగానే ఉన్నాడు. కొంచెం దూరం నడిచి పచ్చగట్టి తివాచి మీద ఇద్దరు కూర్చున్నారు. గిరి దగ్గరగానే బంతితో ఆడుకుంటున్నాడు. ఇందిర, ఇంకో మారు ఆలోచించలేవా? మోహన్, బహుశా ఈ జన్మకి ఇదే మన ఆఖరి కలయిక కావచ్చు. ఈ కాసేపు సంతోషంగా గడుపుదాం. నీ మనసు మార్చుకోవడానికి వీలే లేదా? మీకు గిరికి ఏమీ తేడాయే కనిపించడం లేదు నాకు. వయసులో ఆకారంలో తేడా ఉండవచ్చు. గిరిని ఏ భావంతో చూస్తున్నావు? నో, మిమ్మల్ని అదే భావంతో చూస్తున్నాను. మోహన్ మొహం పేలవంగా ఉంది. అతడికి ఉత్సాహం కలిగించడానికి ఇందిర, నాకంటే యోగ్యురాలైన అందవైన అమ్మాయిని చేపట్టి సుఖంగా ఉండండి. మీరు ఎక్కడున్నా మీ హితచింతకురాలొకరు ఎప్పుడూ మీ మేలు కోరుతూ ఉంటుంది. నువ్వు ఇంత కఠినంగా ఉండగలవని నాకు తెలియదు. మీ పెళ్లి శుభలేక పంపండి, నేనెక్కడున్నా తప్పక వస్తాను. నా కడుపు మండించడానికి నువ్వేమీ రానక్కర్లేదు, మీ ఇష్టం. ఆ అన్నట్లు నీ పెళ్ళెప్పుడు ఇందిరా? వరుడే నిశ్చయం కాలేదు, ఇక పెళ్ళెప్పుడు మోహన్? నిశ్చయమైనప్పుడు ఆ భాగ్యశాలి ఎవరో తెలుపు, అతన్ని అభినందిస్తాను. నిజం చెప్పనా మోహన్? నేను ఇక పెళ్ళే చేసుకోరాదని నిర్ణయించుకున్నాను. కారణం? పెళ్ళి, ప్రేమ, సంసారం, వీటికి అర్థమే లేదని అనిపిస్తోంది. చిన్నతనంలోనే నేనొక కలగన్నాను. లేత మనస్సు అల్లిన రంగురంగుల కళ అది. ఏదో భయంకర హస్తం ఆ కళను తెంచివేసింది. ఇక నీ భవిష్యత్తు ఏమిటిందిరా? ఇందిర మాట్లాడకుండా సమీపంలోనే ఆడుకుంటున్న గిరిని తమ ముందున్న విశాలమైన కాఫీ తోటను మోహన్కి చూపించింది. గిరి, వెండి మబ్బు ఇవే నీకు ఆసరాలా ఇందిరా? వెండి మబ్బు ఎక్కడుంది మోహన్? 2 ఏళ్ల వెనక జీవితంలో నేను అనుభవించిన నిర్మలమైన ముగ్ధ ఆనందం ఇక ఎన్నటికీ పొందలేను. వృద్ధురాలికి యవ్వనం ఒక జ్ఞాపకం మాత్రమే, నాకు అంతే. ఆ చిన్నతనపు ఆనందం ఒక జ్ఞాపకం మాత్రమే. వెండి కరిగిపోయింది మోహన్, ఇహ నాకు మిగిలిందల్లా మబ్బు మాత్రమే అంటూ విషాదంతో నవ్వింది ఇందిర. సమాప్తం.